నేను నందు. ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అనంతపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తాం. జనసేన తరపున ప్రభుత్వం నుంచి వారికి న్యాయం జరిగేలా చూస్తాం, అలాగే మా ప్రభుత్వం వస్తే వారికి న్యాయం చేస్తాం అంటూ ప్రజల్లోకి జనసేనని వెళ్తున్నారు. అండ్ మనందరికీ తెలిసిందే, పర్సనల్గా ఆయన ఈ మధ్య 5 కోట్ల రూపాయలు కేటాయించడం కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ కౌలు రైతుల కోసం. ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా ఒక్కో కుటుంబానికి, చనిపోయినటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున వారికి ఆర్థిక సాయం చేయడం, వారిని డైరెక్ట్గా కలిసి పరామర్శించడం, మనోధైర్యాన్ని నింపడం, వారి కష్టసుఖాలను తెలుసుకోవడం, వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఇలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళికతో ప్రజల్లోకి జనసేనని వెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికే ఎన్నికల ఈ ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు అనేటువంటి చర్చ, విశ్లేషకుల అభిప్రాయాలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఒక చాలా సందర్భాల్లో సినిమా హీరోలు ఈ వరదలు లేదంటే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు లాంటివి వచ్చినప్పుడు సహజంగా విరాళాలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఒక 10 లక్షల దగ్గర నుంచి 25 లక్షలు ఇస్తారు, 1 కోటి రూపాయలు ఇస్తున్న వాళ్ళు, 2 కోట్లు ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాష్ట్రంలో రైతులు చనిపోయారు కాబట్టి వారికి నా వంతు సాయంగా ఎంతో కొంత చేద్దామన్న ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలు ఆయన పర్సనల్గా ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. గతంలో ఎప్పుడు కూడా ఒక పొలిటీషియన్, అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని కేవలం హీరోగానే కాకుండా ఒక పొలిటీషియన్గా కూడా చూస్తే, గతంలో ఏ పొలిటీషియన్ కూడా ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి నేను వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తలా కొద్దిగా ఇచ్చి వాళ్ళకి భరోసా నింపుతానేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళని మనం ఎప్పుడు చూసుండం. ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విషయం, చాలా విశాలమైన హృదయం ఉంటే తప్పితే ఇలాంటి ఇంత పెద్ద అమౌంట్స్ అంత ఉదారంగా ఇవ్వగలిగేటువంటి స్థాయి ఉండదు. ఇది చాలా మంచి విషయం, గొప్ప విషయం, ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. అండ్ పొలిటికల్గా చూస్తే ఈ టూర్ని ఎలా చూడాలి, ప్రజాక్షేత్రంలోకి ఆయన వెళ్తూ ఎలాంటి సందేశాన్ని తీసుకెళ్తున్నారు, ఈ టూర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక క్యాంపెయిన్గా మనం చూడాలా, అండ్ బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తుంది అంటూ మొన్న మధ్య సభలో కూడా చెప్పిన విషయం మనకు తెలిసిందే. మరి ఏ రూట్ మ్యాప్ ఇచ్చింది బీజేపీ, ఆ రూట్ మ్యాప్లో భాగంగా ఈ యొక్క ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి ఈ ప్రణాళిక కూడా ఉందా, ఇలాంటి అంశాలను మనం ఈరోజు చర్చించబోతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి టూర్, తీరుతెన్నులు, అలాగే మిగతా అంశాలు సైతం మనం ప్రస్తావించబోతున్నాం. ఈరోజు చర్చలో మనతో పాటు గొట్టిపాటి రామకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు, టీడీపీ నాయకులు. మరికొద్దిసేపట్లో మనతో స్టూడియోలో అవైలబుల్గా ఉంటారు. అలాగే గోవిందరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, వైసీపీ నాయకులు. బొల్సెట్టి సత్య గారు జాయిన్ అవుతున్నారు, జనసేన నాయకులు. టి లక్ష్మీనారాయణ గారు సీనియర్ అనలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా మీ అందరికీ మహా న్యూస్ డిబేట్కి స్వాగతం అండి. రైట్, ముందుగా సత్య గారు నమస్కారం అండి. రైట్, బొల్సెట్టి సత్య గారు నా వాయిస్ వినిపిస్తుందండి? వెరీ గుడ్ మార్నింగ్. సత్య గారు గుడ్ మార్నింగ్, నా వాయిస్ వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? రైట్, పీసీఆర్ ప్లీజ్ చెక్ విత్ సత్య గారు ఒకసారి. ఈలోపు నేను లక్ష్మీనారాయణ గారితో మాట్లాడతాను. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. లక్ష్మీనారాయణ గారు నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే, నమస్తే, చెప్పండి. నమస్కారం. అలాగే సత్య గారు, కెన్ యూ హియర్ మీ నౌ? రైట్, ఐల్ గో విత్ సత్యనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటివరకు నేను కొంత విషయం చెప్పాను, అంటే ఆయన టూర్ తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. బట్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఒక 5 కోట్ల రూపాయలు ప్రజల కోసం పర్సనల్గా కేటాయించడం,
అనేది సాధారణ విషయం కాదు. ఏదో సినిమా హీరోలు అడపాదడప ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు చేస్తుంటారు, కానీ బట్ అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారిని కేవలం సినిమా హీరోగా మాత్రమే చూడలేము అనుకోండి. ప్రధానంగా ప్రజలకు ఒక భరోసా కల్పించేందుకు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు ఈ టూర్ అంటూ జనసేన చెప్తోంది. సో యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా మీకు ఎలా కనిపిస్తోంది ఈ టూర్? ఇది కూడా బీజేపీ స్ట్రాటజీలో, అంటే ఈ పొలిటికల్ స్ట్రాటజీలో ఒక భాగంగానే మనం చూడాలా, లేదంటే జనసేన లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఒక ఉదార స్వభావంలో భాగంగా దీన్ని చూడాలా? మీకు, రామకృష్ణ గారికి, సత్య గారికి, గోవింద రెడ్డి గారికి నమస్తే. ప్రేక్షకులకు శుభోదయం. కౌలు రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయి వ్యవసాయాన్ని కొనసాగించలేనటువంటి స్థితిలో తిరిగి పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నటువంటి పూర్వరంగంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతులకి ఎంతో కొంత ఊరట కలిగించాలి, అండగా నిలబడాలి అనేటువంటి గొప్ప మనస్సుతో ఎవరు ముందుకొచ్చినా దాన్ని అభినందించాలి. రాజకీయాలతో ముడిపెట్టి ఈ అంశాన్ని చూడకూడదు అనేది నా అభిప్రాయం. ప్రభుత్వాలు ఆదుకోవాలి, ఆర్థిక సహకారాన్ని అందించాలి, వాళ్లతో పాటు సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నేతలే కాదు, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకొస్తే మనం వాటిని సహృదయంతో స్వీకరించాలి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కేవలం సినీ కళాకారుడుగానే కాకుండా ఒక రాజకీయ పార్టీని పెట్టి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపైన నిరంతరం స్పందిస్తూ ఈరోజు కౌలు రైతుల సమస్యలపైన కూడా స్పందించి వాళ్ళ బాధలు అర్థం చేసుకొని 5 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించి దాన్ని స్వయంగా వెళ్ళి బాధితులకి అందజేయడం ఎవరమైనా సరే అభినందిస్తాం. ఈరోజు కౌలు రైతులకి వర్ణనాతీతమైనటువంటి సమస్యలు, వాళ్లకు భూ యాజమాన్య హక్కులు ఉండవు, భూ యజమానుల నుంచి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు, రుణ సదుపాయం కూడా బ్యాంకులు కల్పించవు, ఎందుకంటే భూమి మీద హక్కు లేదు కాబట్టి, భూమిని తనఖా పెట్టే అవకాశం లేదు కాబట్టి బ్యాంకులకు గ్యారంటీ ఏంటి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించి కౌలుదారులకి రుణాలు నిరాకరిస్తారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భూ యజమానులు, పట్టాదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు కానీ వాటిని కూడా ఇవాళ అందజేస్తున్నారు. చాలా కాలం నుంచి పోరాటం చేసిన తర్వాత కౌలుదారులు సమైక్యమై సంఘాలు పెట్టుకొని ఆందోళనలు ఉద్యమాలు చేసిన తర్వాత కొంతవరకు సడలించి ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కౌలు రైతులకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఈ మధ్యకాలంలో చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత చాలా పరిమితంగా సహాయం అందుతున్నది వాళ్ళకి, ఎందుకంటే 70-75 మంది కోస్తా ప్రాంతంలో అయితే కౌలుదారుల మీదనే ఆధారపడి వ్యవసాయం నడుస్తున్నది, భూ యజమానులు వ్యవసాయం చేయడం లేదు ఎక్కువ భాగం. అందువల్ల కౌలుదారుల సంఖ్య పెరిగిపోయింది, కానీ ఇవాళ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీలు ఆ మొత్తం కౌలుదారుల్లో 15-20% కూడా అందడం లేదు. ఎక్కువ మందికి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, దేశవ్యాప్తంగా ఉన్నది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉన్నది. ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతున్నది. అందులో కౌలు రైతులు, మెట్ట ప్రాంతాల రైతులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి అనంతపురం రాయలసీమ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకున్నది? నీటి సదుపాయము లేదు, స్థిరమైనటువంటి నీటి వనరులు లేవు, బావుల మీద ఆధారపడి సేద్యం చేస్తున్నారు. 700, 800, 600 అడుగులే బోర్లు వేస్తే తప్ప నీళ్లు లభించవు. ఒక బోర్ వేస్తే నీటి పడకపోతే 2-3 వేస్తారు, అప్పులు చేస్తారు. ఆ అప్పులు చెల్లించడం అనేది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతున్నది. పిల్లల చదువులు, ఆరోగ్యము, కుటుంబ పోషణ అన్నీ కూడా ఈరోజు తలకమించినటువంటి భారంగా మారిపోయి అప్పుల ఊపిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాదు, ఇప్పుడు కనీసం బోర్లు ద్వారా కూడా పంటలు పండించలేని పరిస్థితి కదా. ఓ వైపు ఎలక్ట్రిసిటీ సప్లై ప్రాపర్ గా లేని నేపథ్యంలో ఈ పవర్ హాలిడేస్ అంటూ, లేదంటే ఇష్టారీతిన పవర్ కట్టింగ్స్ అంటూ ఇప్పుడు వచ్చినటువంటి సమస్య చెప్తుంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనకు అర్థం అవుతుంది. ఇది నేను చెప్తున్నటువంటి సమస్యలేమో దీర్ఘకాలికంగా వస్తున్నాయి, వెంటాడుతున్నాయి. అవును, ఈరోజు వాటికి శాశ్వత పరిష్కారం కావాలి. రెండో వైపున బోర్లు, వ్యవసాయం అనగానే వ్యవసాయం కరెంటుతో ముడిపడినటువంటిది. కరెంటు లేకపోతే బోరు బావి ఆపరేట్ కాదు, తాగడానికి కూడా నీళ్లు లభించవు వ్యవసాయానికి అటుంచి. ఈరోజు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 15 ఏళ్ళుగా పెంచుకున్నటువంటి మామిడి తోటలు, నిమ్మ చెట్లు ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోతే మళ్ళా వాటిని బతికించుకోవడం కష్టం. ఖచ్చితంగా, అందుకని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు కన్నబిడ్డల లాంటి తోటలు కళ్ళ ముందే మలమల్లాడిపోతుంటే భరించలేకపోతున్నారు. అందువల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటున్నాను. ఈరోజు కరెంట్ వచ్చింది, కరెంటు సమస్య, కానీ నీటి సమస్య అనేటువంటిది, రుణ సదుపాయాలు అనేటువంటివి, కౌలు రైతులకు ఉన్నటువంటి సమస్యలు, వాటన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి గతంలో అనేక కమిటీలు కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టులు దుమ్ము దులిపి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతుల సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అంటే అది ఇప్పుడు అది ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం తెలంగాణ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఓకే. బట్ ఎటు తిరిగి భూమి ఉన్న రైతులకే లాభం చేకూరుతుంది తప్పితే, ఈవెన్ ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా కూడా పాపం కౌలు రైతులకి ఎటు తిరిగి నష్టమే జరుగుతుంది. వాళ్ళకైతే ఏ రూపేణా కూడా లాభం జరగడం లేదు, జరగని పరిస్థితి అయితే ఉంది. మరి ఇన్ని మీరు చెప్పినట్లుగా ఇన్ని రకాలైనటువంటి సర్వేలు చేసి, ఇన్ని కమిటీలు వేసి, ఇంత చేసినప్పటికీ కూడా అవన్నీ కేవలం పేపర్లకి మిగిలిపోతున్నాయి తప్పితే, చివరికి ప్రణాళికలకు మిగిలిపోతున్నాయి తప్పితే ప్రాక్టికల్గా ఎక్కడ అప్లై అవ్వని పరిస్థితి అయితే ఉంది. బట్ మీరు ఒక మాట అయితే అన్నారు, దీన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదు ఈ టూర్ని, జనసేనాని టూర్ని అని చెప్పి అన్నారు. ఎందుకని అలా ముడిపెట్టకూడదు? ఆయన కూడా అంటే అఫ్కోర్స్ పర్సనల్గా ఆయన ఒక 5 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వడం కానివ్వండి, రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనేది ఆయనకి పర్సనల్గా ఉండుండొచ్చు. ఒక మంచి మనిషిగా ఆయనకి ఖచ్చితంగా పేరుంది, ఒక విశాలమైనటువంటి హృదయం గల వ్యక్తిగా, సెన్సిటివ్ పర్సన్గా అంతవరకు మనం ఒప్పుకోదగింది. బట్ స్టిల్ హీజ్ ఏ పొలిటీషియన్, ఆయన ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు, బీజేపీతో కలిసి వెళ్తున్నారు, వారు ఈ మధ్య ఒక స్ట్రాటజీ కూడా ఇస్తారు, మాకు రూట్ మ్యాప్ ఇస్తారని చెప్పి చెప్పారు. మనం ఎందుకని దీన్ని ఒక పొలిటికల్ మూవ్లో భాగంగా ఎందుకు చూడకూడదు? లక్ష్మీనారాయణ గారు, రాజకీయాలతో ముడిపెట్టడం అంటే సంకుచిత మనస్తత్వంతో ఆలోచించడం. వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కరువులు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలకు అనేక మంది బలైపోతుంటారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు కూడా సహాయం చేయడానికి వెళతారు. వాటిని రాజకీయాలతో ముడిపెట్టడం అనేది సముచితం కాదు. అలాగే నేను వర్ణనాతీతమైనటువంటి ఇలాంటి సమస్యల వల్ల కౌలు రైతులు ప్రాణాలు తీసుకుంటే ఆ కుటుంబాలు వీధిని పడితే, ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే, ఆ పూర్వరంగంలో పోయి సహాయం చేస్తుంటే ఆయనతో పాటు సానుకూలంగా స్పందించి ఇంకా 10 మంది ఇతరులు కానీ, దాతలు కానీ, ప్రభుత్వాలకు కానీ కనువిప్పు కలిగి వాళ్ళను ఆదుకోవాలా అనేటువంటి ఆలోచన రావాలి. కానీ ఆయన జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నాడు, రేపు 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి, ఈరోజు ఎన్నికలు లేవు కదా, ఎన్నికల కోణంలోనూ, రాజకీయ సంకుచిత కోణంలోనూ ఇలాంటి సమస్యలు చూడకూడదు. రాజకీయాలకు అతీతంగానే ఈ సమస్యలు చూడాలి, పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన నాది. రైట్ రైట్. ఒక్క నిమిషం మనం బొలిశెట్టి సత్య గారితో మాట్లాడదాం, జనసేన నాయకులు. సత్య గారు, వెరీ గుడ్ మార్నింగ్.
నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీ మహా న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం. చెప్పండి సార్. గుడ్ నమస్కారం. ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు చెప్పారు, ఇది మనం ఒక సంకుచిత మనస్తత్వంతో చూడకూడదు, కేవలం పొలిటికల్ యాంగిల్లో మాత్రమే ఈ టూర్ని మనం చూడకూడదు, ఆయన ఒక భరోసా కల్పించేందుకు వారికి సాయం చేసేందుకు వెళ్తున్నారు కాబట్టి అనేది ఆయన అభిప్రాయంగా మనం చూస్తున్నాం. మీరు ఎలా చూస్తున్నారు అంటే బేసిక్గా జనసేన యొక్క ఆలోచన ఏంటి, అంటే ఈ యొక్క టూర్ ద్వారా జనసేన ఆలోచన ఏంటి, భరోసా అంటే అది ఎలాంటి భరోసా? ఇప్పుడు మేము కొంత సాయం చేస్తున్నాం, మీకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, మీ సమస్యలన్నీ తెలుసుకోవడానికి మీ మధ్యలోకి వస్తున్నాం. ఇది నిన్న మనోహర్ గారు కూడా మాట్లాడుతూ ఇదేం పెద్ద అమౌంట్ కాదు కానీ పిల్లల చదువులు అవి కూడా మేము చూసుకుంటాం అన్నారు, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అంటే కేవలం వారిలో ఒక భరోసా అంటే ఒక ధైర్యాన్ని నింపేందుకు మాత్రమే ఈ టూరా, లేదంటే పొలిటికల్ యాంగిల్ కూడా ఇన్నర్గా ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. వాట్ యు సే సార్? మీకు సమాధానం చెప్పే ముందు ఇందాక పెద్ద లక్ష్మీనారాయణ గారు నాకు దాదాపు 3 దశాబ్దాలుగా పరిచయం, ఉభయ రాష్ట్రాల్లో నీటి పారుదలపై ఆయనకున్న అవగాహన తోటి మీరు ఎప్పుడైనా ఒక ఒక చర్చ పెట్టండి, ఎందుకంటే అది ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవడానికి అవసరమైన, ఇక ఇద్దరు ముఖ్యమంత్రులకి తెలుసుకోవడానికి అవసరమైన నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంది. కానీ ఈ ఇరిగేషన్ మంత్రులు కానీ వీళ్ళు ఎవరికి నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తారు, ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు మళ్ళీ ఇటువంటి పెద్ద లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళని సంప్రదించరు. ఆయన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న నదులు ఎలా ఏ రకంగా మనం ట్రీట్ చేస్తే లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా మామూలుగానే సహజ గ్రావిటీ తోటి నీళ్ళు ఎలగవచ్చు అన్నది ఆయన చాలా పెద్ద స్టడీ చేశారు. సరే, ఇప్పుడు విషయానికి వస్తే సార్, బేసిక్గా స్పందించే హృదయం ఉండాలి. అంటే పొలిటీషియన్ అంటే ప్రతిదీ రాజకీయంగా చూస్తాను అనుకోవడం తప్పు, ఎందుకంటే 2014లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి 2015లోనే భూములు లాక్కుంటుంటే అమరావతి వెళ్ళి ఈ లాక్కోవడం తప్పు వాళ్ళు స్వచ్ఛందంగా, ఎందుకంటే అప్పుడు కూడా పంట భూములు నాశనం చేయొద్దు అని చెప్పి రైతులకి చెప్పారు. కానీ మేము బాగుపడొద్దా, మేము బతకొద్దా, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవ్వద్దా అని కొంతమంది రైతులు కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పిన మీదట ఆయన ఒకటే చెప్పారు, వాళ్ళు ఇష్టపడిస్తే తీసుకోండి రాబితే వద్దని. ఆ రోజు నుంచి చాలా మందికి ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చినవి కూడా విత్డ్రా చేసుకుని ఉన్నారు. అలాగే ఉద్దానం కిడ్నీ బాధితుల విషయం తీసుకువెళ్ళారు, అప్పుడు రాజకీయాలు లేవు కదండి, అప్పుడు ఎలక్షన్స్ లేవు కదా. ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంకి వచ్చేసరికి తెలుగుదేశం అధికారంలో ఉంది, మేము అసలు మాకు కంటెస్ట్ చేయలేదు. కానీ అప్పుడు కూడా ఆ తర్వాత ఇతను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక కోసం ఆ రోడ్డు ఎక్కి వాళ్ళ తరపుని విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేశారు. ఇలాగా చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది, అలాగే వకీల్ సాబ్ అని చెప్పి సినిమాల్లోనే ఏదో మహిళలకు అండగా నిలబడుతున్నట్టు చేసేటట్టు కాకుండా నిజ జీవితంలో కూడా సుగాలి ప్రీతి అన్న అమ్మాయిని రేప్ చేసి దారుణంగా చంపేస్తే, సుగాలి పార్వతి గారు వస్తే ఆవిడ తరపున అండగా నిలబడి ఈ రెండు ప్రభుత్వాల మీద గతంలో, ఎందుకంటే జరిగినప్పుడు 2017లో జరిగింది, అప్పటి నుంచి తెలుగుదేశం చర్యలు తీసుకోలేదు, తర్వాత 19 వీళ్ళు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోలేదు. అసలు వాళ్ళు ఎవరైతే ఎక్యూస్డ్ ఉన్నారో వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. సో దాని మీద కూడా గట్టిగా కర్నూలు పోయి పెద్ద ఎత్తున ఆవిడ తరపున నిలబడి పోరాటం చేశారు. సరే, ఇప్పుడు ఏదైనా రాజకీయం అంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగితేనే గవుక్కను పరిగెట్టుకుని వెళ్ళి జెండాలు పట్టుకుని వెళ్ళే అలవాటు ఇప్పుడు ఉన్న సాంప్రదాయం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటే ఏదైనా ఇష్యూ ప్రభుత్వం పరిష్కరించేటట్టు ఆగండి, మీరు ముందు లెటర్లు ఇవ్వండి, లెటర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు రియాక్ట్ కాకపోతే అప్పుడు మళ్ళీ నా దృష్టి తీసుకురండి, అప్పుడు మనం చూద్దాం అంటారు తప్ప ఏదైనా సందు దొరికింది కదా ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి కూర్చుందామని అది ఎప్పుడూ లేదండి. అలాగే మొదటి సంవత్సరం 1019 మంది చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో 1019 మంది కౌలు రైతులు చనిపోయారు. 2వ సంవత్సరంలో 889 మంది చనిపోయారు. 3వ సంవత్సరంలో ఇప్పుడు దాదాపు 1000 మంది పైగా చనిపోయారు అన్నది మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే ఆర్టీఐ నుంచి తీసుకున్న కన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో కన్ఫర్మ్ చేసుకొని ఫీల్డ్ విజిట్ చేసి కన్ఫర్మ్ చేసింది, అనంతపురంలో 170 మంది రైతులు చనిపోయారు, కర్నూలులో 373 మంది రైతులు చనిపోయారు, గోదావరి ఉభయ గోదావరి అసలు అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం లేని దగ్గరే 87 మంది చనిపోయారు. వీటి మీద ఆయన ఒక ప్రకటన చేసి అందరినీ పిలిచి, ఇప్పుడు ఒకలాగా కాదు మొత్తం అందరినీ పిలిచి, నేను 5 కోట్లు ఇస్తున్నాను నా వంతు సాయంగా, మీరందరూ కూడా తలా కొంత సాయం చేసి ప్రతి రైతుకి 1 లక్ష రూపాయలు చేరేటట్టుగా ఒక కార్యక్రమం చేద్దాం, ప్రతి రైతుని మనం కలుద్దాం. ఇది ఎందుకంటే మిగతా రైతులకి ఇవాళ పంట పండని రైతులు నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటి కావాల్సింది భరోసా అండి. ఆయనతో మాట్లాడే ఒక వ్యక్తి ఉంటే ఎవడో ఆయన ఎవరిని రిక్వెస్ట్ చేశారు అంటే ఆయన 5 క్రోర్స్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే, అంటే ఇంకా ఎవరిని కలుపుకుపోతున్నారు ఈ దాతలు? ఇట్స్ ఓపెన్ అండి. ఆయన 5 కోట్లు ఇస్తే ఏం చెప్పారంటే ఇంతమంది చనిపోయారు, నా వాటగా నేను 5
కోట్లు ఇస్తున్నాను దీనికి అన్నారు ఆ కార్యక్రమానికి. ఆ రోజుకి యాక్చువల్గా ఏంటంటే 374 మంది లెక్క తీసుకొచ్చారు మా అందరూ ఫీల్డ్ విజిట్ చేసిన వాళ్ళు. మనం వీళ్ళు ఆదుకోవాలని అంటే కన్ఫర్మేషన్ ఆర్టీఐ నుంచి కన్ఫర్మేషన్ వచ్చి ఫీల్డ్ విజిట్ చేసిన వాళ్ళు 370 ఉన్నారంటే ఈయన 5 కోట్లు అంటే 373.71 కోట్లు ఇస్తే సరిపోతుంది ఆయన. కానీ 5 కోట్లు ఇచ్చి వీలే కాదు, చాలా మంది ఉన్నారు అందరికీ ఆ డేటా తీసుకుని మొత్తం ప్రతి ఒక్కరికి చేరేటట్ చేయాలి, అవసరమైతే ఇంకా ఎక్కువ మొత్తం అవసరం అవుతుంది, అందరినీ నేను ఇస్తాను మిగతా వాళ్ళందరూ కలిసి చేయాలని చెప్పి ఇంటర్నల్గా మాకు మాట్లాడినప్పుడు చెప్పింది. అప్పుడు చాలా మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అయితే ఇప్పుడు ఆయన ఈరోజు 9 గంటలకి పుట్టపర్తిలో దిగి తర్వాత అక్కడి నుంచి కొత్త చెరువు అనే ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఒక రైతుని కలిసి, అక్కడి నుంచి ధర్మవరం అని ఒక పేరు ఉంది అక్కడ రైతు కలిసి, తర్వాత గొట్లూరు అని ఊరు, ఆ తర్వాత పూలకుంట, ఈ గ్రామాలన్నీ అయిన తర్వాత మున్నెల అని ఒక గ్రామంలో రైతులతో ఒక చర్చ పెట్టారండి. అక్కడికి ఒక 25 మంది రైతులను తీసుకొచ్చి ఏర్పాట్లు చేశాం. ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్ళాలంటే గ్రామాలు చిన్న చిన్న రోడ్లుగా ఉంటాయి, ఇతను ఖచ్చితంగా ఆయన షెడ్యూల్ టఫ్ అవుతుంది, ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవాలంటే ఇండివిజువల్గా వాళ్ళకి ఇబ్బంది కూడా అవుతుంది. ఇప్పుడు ఆయన 3 రోజులు ఉండడానికి సిద్ధపడ్డారు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడ వెళ్ళేటప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది, ఎక్కువ మంది వస్తారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సుగాలి ప్రీ పార్వతి అన్న ఆవిడ నాకు చెప్పిన మాట ఏంటంటే, సుగాలి ప్రీతి తల్లి, సత్య గారు ఇంతమంది చీఫ్ మినిస్టర్ని కలిశాను, అందరినీ కలిశాను, మంత్రులు కలిశాను, ఎస్పీలు కలిశాను, డీజీపీని కలిశాను, కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత నాకు వచ్చిన ఆత్మస్థైర్యం ఇప్పటి వరకు రాలేదండి అని. అది ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికే అంటే నా వెనకతల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్న ఒక ఇది. షోలే సినిమా మీరు చూసుంటారు, సోజో నాయతో గబ్బర్ సింగ్ ఆజయ్ అంటారు కదా, అలాగే ఇక్కడ కూడా సాయం చేయి రాకపోతే గబ్బర్ సింగ్ వస్తాడని చెప్పి చెప్పడానికి ఆయన వెళ్తున్నారండి. ఎందుకంటే ఈయన అలాగే తెలుగు గబ్బర్ సింగ్, ఈజ్ నోన్ యాజ్ గబ్బర్ సింగ్ ఆల్సో, కాబట్టి యుద్ధం చేస్తామని. ఇది ఇప్పుడు వెళ్తున్న టూర్లో భాగంగా వాళ్ళకి వెళ్ళి కొంత ఫినాన్షియల్ సపోర్ట్ చేసి 1 లక్ష రూపాయల వరకు ఇస్తానంటున్నారు. దాంతోపాటుగా భరోసా అంటే అది ఎలాంటి భరోసా, ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా మేము చేస్తామని చెప్పడమా, లేదంటే నెక్స్ట్ మేము వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తామని చెప్పడమా? కాదండి, నెక్స్ట్ మేము వచ్చినప్పుడు కాదు, తక్షణమే. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే 2011లో తండ్రి కౌలు రైతుల గురించి అని ఒక చట్టం చేసి ఐడి కార్డులు ఇచ్చి ప్రతి రైతును ఆదుకునే కార్యక్రమం తండ్రి చేస్తే ఆ చట్టాన్ని రద్దు చేసింది కొడుకు రద్దు చేసి ఈయన ఒక తీసుకొచ్చాడు జియో 40. తర్వాత రద్దు చేసి ఏమో చేశారంటే కండిషన్స్ పెట్టాడు, ప్రతి వాళ్ళు కౌలు రైతులు వెళ్ళి ఓనర్ దగ్గర అగ్రిమెంట్ తీసుకుని, సార్ ఇవాళ ఓనర్ దగ్గర అగ్రిమెంట్ ఇవ్వాలి అంటే ఇడు బాతుకుపోతాడేమో అని అసలు ఎవరు ఏ కాగితం కాకుండా ముందు డబ్బు తీసుకొచ్చి పెడితేనే రైతును పని చేసుకుని వస్తున్నారు. అటువంటిది ఆ రైతు ఖాతాలోకి డబ్బులు చాలా వరకు వెళ్ళిపోతున్నాయి, ఎవరైతే నిజంగా రైతులు కారో. ఈ రోజు మనం తింటున్న తిండిలో 85% కౌలు రైతులు పండించిందని పవన్ కళ్యాణ్ గారు మొన్న మొత్తం అధ్యయనం చేసి చెప్పినంత వరకు మనకు కూడా తెలియదండి. చాలా మందికి ఏమనుకున్నారంటే కౌలు రైతులకు 30% ఉంటారనుకున్నారు, 85% కౌలు రైతులు ఉన్నారు ఈ రోజు పంట పండిస్తున్న వాళ్ళు, 85% లేకపోతే మనకు తిండిలేదు. ఇంకోటి జీవో నంబర్ 43 తీసుకొచ్చారండి, చనిపోయిన ప్రతి ఒక్కడికి 7 లక్షలు ఇస్తామని చెప్పి ఎవరో ఒక రైతు చనిపోయినప్పుడు ఇలా అడావిడిగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 7 గురికి కూడా ఇవ్వలేదండి, మొత్తం ఎంతమంది చనిపోతే ఒకసారి మొదటి సంవత్సరంలోనే 1019 మంది చనిపోతే 7 గురికి ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి అప్లికేషన్ ప్రాసెస్ అవుతుందని చెప్తున్నారు. ఆ 7 అప్లికేషన్ ప్రాసెస్లు ఉన్నాయి కూడా 7 అంటే ఏమంటే పరిస్థితి ప్రతి రైతుకి మేము ఇచ్చిన 1 లక్ష రూపాయలతో పాటు 7 లక్షలు రావాలని, అలాగే వాళ్ళు బాధ వాళ్ళకి ఏమైనా బాకీలు ఉంటే అవి 1 టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వమే కూర్చొని చెయ్యాలనేది మా డిమాండ్ అండి. అది ఇంకా పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం ఆ రచ్చబండలో చెప్తారు. ఓకే, రైతుల నిలబడడం అనేది రైతుకు భరోసా అనేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి మన పార్టీ రంగులు వేసుకుని స్కూల్ బిల్డింగ్లో కోర్టు వద్దన్నా కట్టడం ఇవన్నీ కాదండి. రైతు భరోసా అంటే వాడికి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన 3 పనులండి, 1 విద్య, 2 ఆరోగ్యం, 3 రైతుకు నీరు. ఈ 3 మన ఆంధ్రప్రదేశ్కి ఇంకేం అక్కర్లేదండి, ఎప్పుడు రాజకీయ నాయకుడు అక్కర్లేదు, ఏ మంత్రి అక్కర్లేదు, ఎవడు అక్కర్లేదు, ఎవడు మట్టుగా బతుకుతారు. రైట్, ఇప్పుడు దాకా ప్రజలు చావులు చేస్తున్నారు, కాబట్టి ఆ 3 మేము ఎలాగైనా కల్పిస్తామని చెప్పి భరోసా ఇవ్వడానికి కూడా మేము చెప్తా ఉంటారు. ఓకే రైట్. సత్య గారు ఒకసారి గోవింద్ రెడ్డి గారితో నేను మాట్లాడతాను, వైసీపీ నాయకులు. గోవింద్ రెడ్డి గారు వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది కానీ లేదంటే సత్య గారు మాట్లాడింది మీరు విన్నారు. ప్రధానంగా అసలు పవన్ కళ్యాణ్ గారి టూర్ని వైసీపీ ఎలా చూస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారి టూర్ను అదే మిగతా చర్చలో పాల్గొన్న పెద్దలకు, అదే లక్ష్మీనారాయణ గారికి, బొలిశెట్టి గారికి కూడా నమస్కారం. అంటే అంటే నా పర్సనల్గా కానీ లేకంటే పార్టీ కానీ ఇది మోర్ ఒక పొలిటికల్ గానే
చూడాల్సినటువంటి అవసరం ఉందండి రాజకీయంగా. ఇప్పుడు రాష్ట్రంలో కానీ ప్రజల్లో కానీ సమస్యలు అనేటువంటి ఉండవు అని నేను చెప్పడం లేదు. సమస్యలు పెద్ద ధనవంతులకు ఉంటాయి, చిన్న భేదవాళ్ళకు ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ ఉంటాయి. అయితే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి. అయితే మనం లోయెస్ట్ స్ట్రాటాలో ఉండేటువంటి భేదలకు వాళ్ళకే మనం ఎక్కువ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఎక్కువ వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద వాళ్లకు ఏ విధంగా మేలు చేయాలన్నా అనేటువంటి ఒక విధానంలోనే ప్రభుత్వాలు పోవాలి. అలాంటి ప్రభుత్వాల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ముందు ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఏ విధంగా బొలిశెట్టి గారు వారన్నారు, విద్య, వైద్యము, వ్యవసాయం ఈ మూట విషయాల్లోనే ముఖ్యమంత్రి గారే స్వయంగా మానిటర్ చేస్తారండి. ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ లేకపోతే మిగతా ప్రభుత్వ యంత్రాంగంతో కానీ అనేక విషయాలతో పాటుగా మరి ఇవి తను పర్సనల్ గా మానిటర్ చేస్తూ వాటిని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి విషయం. ఇప్పుడు ఒక్కొక్క రంగానికి వస్తే వ్యవసాయ రంగంలో కూడా మీరు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున రైతులందరికీ కూడా అంటే ఈ అగ్రికల్చర్ లో ఇరిగేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది కానీ అప్పటి నుంచి గానే ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ అదేవిధంగా చాలా వరకు కూడా దరిదాపు ఒక 1.5 కోట్ల ఎకరాలకు దరిదాపు 3 కోట్ల విశాల వైశాల్యం ఉంటే భారతదేశ ఆంధ్ర రాష్ట్రంలో అంటే దరిదాపు 1.5 కోట్ల ఎకరాలకు నేరిచ్చేటువంటి కరెక్ట్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ డీటెయిల్స్ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఇది పక్కాగా రాజకీయ పరమైనటువంటి మూవ్లో భాగంగానే ఈ టూర్ చేస్తున్నారే తప్ప మరో రకంగా మేము చూడట్లేదు అన్నారు. మనతో సత్య గారు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ మాట్లాడుతూ ఆయన సొంతగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి చనిపోయినటువంటి రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆయన ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఒక భరోసా కల్పించడానికి వెళ్తున్నప్పుడు దాన్ని పొలిటికల్గా ఎలా చూడాలి, ఎలా చూస్తాం మనం? అదేంటి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఊరికే ఏదైనా మాటలు చెప్పిపోతున్నారన్నా కూడా జనాలు నమ్మరు. సరే 1 లక్ష రూపాయలు ఇస్తాను అంటే ఓకే అవసరాలు ఉంటాయి, ఖచ్చితంగా తీసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. నేనేమంటానంటే వ్యవసాయం మీద 25,000 కోట్ల రూపాయలకు పైగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అంతేకాదు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఎంత ఖర్చు పెట్టింది అనే ప్రశ్న ఇంతకు ముందు సత్య గారు వేశారు. అంటే వారి కోసం ఏం చేశారు? ఇంతకు ముందు జీవో తెచ్చిన జీవోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు కదా అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు కౌలు రైతులకు తెలంగాణ గానీ మిగతా రాష్ట్రాల్లో కొన్ని లీగల్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా గానీ మిగతా అన్ని స్కీమ్లు కూడా ఈనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వమే ఇదండి. రెండోది ఈనాడు గ్రామ రైతులకు ఇంకొక సమస్య కూడా ఉంది, ఎందుకంటే ఇన్ని వెల్ఫేర్ స్ట్రైట్ క్వశ్చన్ వల్ల స్ట్రైట్ క్వశ్చన్ చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఏం చేసింది? అట్లా కాదు, ఇప్పుడు మీరు 1 నిమిషం ఉండండి. ఈనాడు నిజానికి గ్రామ ప్రాంతాల్లో నేను కూడా వ్యవసాయం చేస్తానండి, నాకు కూడా 15 ఎకరాల భూమి ఉంది, కానీ కూలీలు మినిమం ఉమెన్ కు 300 రూపాయలు భోజనం పెట్టడం, 500 రూపాయలకు తక్కువగా ఏ మగవారికి కూడా కూలీ అంత తక్కువ ఉంటే కానీ వాళ్ళు రారండి. ఫ్యూ అవర్స్ 6 అవర్స్ పని చేయడానికి మనము 500 అంటే వాళ్ళ యొక్క ఆ పర్చేజింగ్ కెపాసిటీ అంటే గ్రామంలో ఆ డిమాండ్ అనేది పెద్ద ఎత్తున పెరిగింది. వ్యవసాయము ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి, కూలీ లేని ఇబ్బందులు అనేక. ఈనాడు ఎన్ఆర్జీఎస్ లో గ్రామ ప్రాంతాల్లో దరిదాపు 30 కోట్లు హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ లో ఎంత ఉందో అన్ని పరిధనాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు కల్పించింది. ఇప్పుడు 2 సార్లు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి కుటుంబానికి కూడా ఫ్రీగా రైస్ ఇచ్చేటువంటి కార్యక్రమం, 10 కిలోల రైస్ ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో ఎలాంటి ఆకలి ఇబ్బందులు కానీ మిగతాయి కానీ ఎవరైనా కూడా ఏబుల్ బాడీడ్ పర్సన్స్ కు ఎలాంటి వాళ్ళకు కూడా 20-25 వేల రూపాయలు నెలకు సంపాదించుకోకుండా
ఉండేటువంటి ఒక వ్యక్తికి అలాంటి చాలా పరిస్థితులు కూడా ఈనాడు గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. మరి ఎందుకని కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అంటే అట్లా కాదండి, మనము చనిపోవడం అనేది సహజం. మన ప్రధానికి కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా దరిదాపు ఒక్కొక్క నియోజకవర్గంలోనే నాకు తెలిసి రోజు ఆంధ్ర రాష్ట్రంలో లెక్క కడితే 1,000 మంది చనిపోతారు, 1,200. మనం రకరకాలుగా ఇప్పుడు చనిపోతూ ఉంటారు, అనేక కారణాల వల్ల చనిపోతారు. అయితే రాజకీయం చేయడానికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు దీని వల్లనే చనిపోయినారు అని, సమస్యలు ఉండవని మధ్యతరగతికి గాని పేద కుటుంబాలకు గాని ఉంటాయి. ఇది ఇట్ ఇస్ మోర్ ఏ పొలిటికల్ రాదర్ దాన్ వాళ్ళని గురించి ఆయన ఏదో 5 కోట్లు ఇచ్చారు, అక్కడికి పోయి 1,00,000 రూపాయలు ఇస్తారు అంటే. కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే చనిపోవడం అనేది సహజం అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? చనిపోవడానికి కౌలు రకరకాల కారణాలు చనిపోవడం సహజం అనేది సమాధానం చనిపోతారండి. ఇస్ దట్ ది వైసీపీ వ్యూ? అదేనా కౌలు రైతుల ఆత్మహత్యలపై? నందుగారు, నేను వైసీపీ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే ప్రశ్న అండి. మేము తీసుకున్న ఆధారాలన్నీ, చనిపోయిన ఆధారాలన్నీ కూడా ఎస్పీ ధృవీకరించిన ఆధారాలు, అందులో ఏ ఒక్కడికి కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. కాబట్టి అసలు ఆ ధృవీకరించిన ఆధారాలు తప్పంటారా? రాకపోతే వాళ్ళకి మేము డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉరేసుకున్నారంటారా? రైతు కూలీల గురించి మాట్లాడడం లేదండి, ఆయన చాలా తెలివితేటలుగా మనం మాట్లాడేది కౌలు రైతుల గురించి. కౌలు రైతులు అంటే ఆ కౌలు రైతులు, ఈ కూలీ కూడా ఇప్పుడు ఈ రెడ్డి గారు ఇస్తున్నట్టే కూలీ ఆడదానికి 300, మగవాళ్ళకి 500 తిండి పెట్టి కార్యక్రమం ఆయన చేస్తున్నాడు కదా. అప్పో సప్పో చేసి చేసినోడికి ధాన్యం కొనుగోలు మీ తాలకు మనుషులు 700 రూపాయలు కొని 1,400 రూపాయలకు అమ్మడం, ఇటువంటివి చాలా విషయాలండి. ఫీల్డ్ లోకి వెళ్తే తెలుస్తే మీకు, ఇక్కడ కూర్చొని బటన్ నొక్కితే తెలియదండి. ఫీల్డ్ లోకి వెళ్తే మీరు ఒక్కటి కన్ఫర్మ్ చేయండి, రైతులు చనిపోయారా చనిపోలేదా, చనిపోతే మీరు ఏమైనా ఇచ్చారా ఇవ్వలేదా, స్ట్రైట్ గా చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది. నందు గారు, ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రియల్ గా దేని రైతు కూడా ఇచ్చింది కూడా 700,000 రూపాయలు పెంచింది కూడా ఈ ప్రభుత్వమే. చనిపోతారు అంటే చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా. నేను ఒకటి, ఆయనకు రాజకీయం చేయడానికి ఏదో ఒక ఐటమ్ ఉండాలి, దానికి ఏదో ఒకటి మీలాంటి ఛానల్స్ దాన్ని ప్రాపగేట్ చేయాలి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంత కూడా ఈ రాజకీయం, బట్ ఈనాడు ఏ విధంగా ఈ ప్రమాణాలు ఏ విధంగా పెరిగి, జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగినాయి ప్రజల్లో అనేటువంటిది, జరుగుతున్నటువంటి మార్పులు మనం అది గమనించాలి తప్ప. రైట్, మీరు ఏదో ఒక చిన్న నిమిషం అక్కడ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, ఆ చచ్చిపోయిన వాళ్ళందరిది కూడా వాళ్ళందరిది అలాంటి రాజకీయం చేస్తా ఉండి. కానీ ఏమైనా ఇప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఓకే అక్కడికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికి కూడా ఆ కిడ్నీ బాధితులకు ఎందుకున్నాయని చెప్పి వాటికి కూడా రిఫార్మ్స్ చేయడం జరిగింది. సత్య గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. నేను ఒకసారి రామకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు మనతో, గొట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ నాయకులు, మనం ఆయనతో ఒకసారి మాట్లాడదాం. రామకృష్ణ గారు మీరు వింటున్నారు, అంటే ఇంతకుముందు గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది పక్కాగా పవన్ కళ్యాణ్ గారి అసలు టూర్ ప్రధాన ఉద్దేశం గురించి కూడా మనం మాట్లాడుతున్నాం, ఇది పక్కాగా ఒక పొలిటికల్ స్ట్రాటజీతో వెళ్తున్న మూవ్ అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. జనసేన కానీ లేదంటే ఇటు లక్ష్మీనారాయణ గారు అనలిస్ట్ వారు మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన స్పందించారు, వాళ్ళ కష్టాలు చూసి స్పందించారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి భరోసా ఇవ్వడానికి వెళ్తున్నారు అని చెప్పేసి వారు అంటున్నారు. టీడీపీ ఎలా చూస్తుంది విషయాన్ని? అలాగే ఇప్పటి వరకు మీరు గోవింద్ రెడ్డి గారి మాటలు కూడా విన్నారు కౌలు రైతుల ఆత్మహత్యల విషయం, హౌ డు యూ రెస్పాండ్? నమస్కారం అండి, లక్ష్మీనారాయణ గారికి, గోవింద్ రెడ్డి గారికి, బొల్సెట్టి గారికి నమస్కారాలు, అలాగే వీక్షకులకు కూడా. ఇప్పుడు మాటల్లో మీరు విన్నారు, ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే, చనిపోయారనుకోండి, రాజశేఖర రెడ్డి గారు మరణించారు కాబట్టి వారి యొక్క క్షోభ కోసం వారు మరణించారు కాబట్టి చనిపోయిన వారందరూ వారి కోసమే చనిపోయినట్టు.
ఇప్పుడు ఈ రైతులు ఎవరన్నా ఇప్పుడు ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్నారు అనుకోండి, అది సహజంగా మనిషి అనేవారు చనిపోతూ ఉంటారు కాబట్టి, మనుషులు అనేవాళ్ళు అది చనిపోవాలి కాబట్టి, అది సహజం కాబట్టి మనిషి అనే అతను అలా చనిపోయినట్టు. ఇది వ్యత్యాసం, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యత్యాసం మీరు గమనిస్తే ఇది స్పష్టమైనటువంటి వ్యత్యాసం. అంటే రాజకీయం చేసింది ఎవరు, ఎవరు చేస్తూ ఉన్నారు అనేది, ఈ రెండింటిని మీరు అర్థం చేసుకుంటే ప్రజలు ఒక అర్థమైతే అన్నీ అర్థమైనట్టే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత అసలు ఈ రాజకీయ పార్టీ స్థాపించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అని పుట్టిందే ఒక అంశం మీద. అది రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మరణించిన వారిని అందరినీ కూడా ఓదార్పు నేను కలవాలి అని అంటే ఆవిడ అధిష్టానం అంగీకరించకపోయిన తర్వాత దీనిలో వచ్చినటువంటి వ్యత్యాసాలు విభిన్నాలు ఇంకా ఎన్ని తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఆ రోజు మాత్రం వారు ఎలా చనిపోయారు అనే దానికి ధృవీకరణ లేదు, కానీ అందరూ రాజశేఖర రెడ్డి గారి కోసమే చనిపోయినట్టు. ఈరోజు ధృవీకరణ ఉన్నా, ఈరోజు కౌలు రైతులు చనిపోతున్న కార్యక్రమానికి సంబంధించి వారు చనిపోయటానికి ఇదే అని చెప్పి ధృవీకరణ ఉన్నా, వారు చేసుకుంది ఆత్మహత్య అని చెప్పి చెప్పిన, వారు చేసుకోవటం వాళ్ళ మరణానికి కారణాలు ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పి ఈ సహాయం చేస్తున్నామని చేయలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉంటే ఈరోజు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మనం సేపు మాట్లాడుకుంటాం, అంతిమంగా అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి గోవింద రెడ్డి గారు లేదా అధికార ప్రభుత్వమే చెప్పాలి సమాధానం. మనం ఇప్పుడు నాకు బోల్సెట్టి గారు చెప్పను, లేదా నాకు లక్ష్మీనారాయణ గారికి చెప్పను, ఇది అంతిమంగా జరగాల్సినటువంటి ప్రక్రియ. అది ఏం జరగలేదండి అని ఆయన అన్న తర్వాత ఇంక మనమేం మాట్లాడతాం? ఇప్పుడు అక్కడ ఇప్పుడు జరిగింది, అక్కడ అడిగితే చెప్తారు. ఇప్పుడు ఏమైనా డబ్బులు ఎక్కువై డబ్బులు ఇస్తారు ఒక రాజకీయ పార్టీలో, ఇప్పుడు మేము వెళ్తున్నాం ఆర్థికంగా సహాయం చేసేదానికి చేస్తాం, ఆర్థికంగా చాలా ఇబ్బందులకి ఒడిదుడుకులకి గురవుతున్నటువంటి ఇవాళ ఉన్నటువంటి దానిలో వీళ్ళకి మళ్ళీ సంపాదనలో లేవు కదండి. అలాంటిది వెళ్ళి ఏదో ఒక భరోసా నింపేదానికి మనం ఇచ్చే 50,000 లక్షో వాళ్ళ కుటుంబాల్లో మనిషిని తీసుకురాలేము, విపరీతమైన మనోధైర్యాన్ని కలిగించలేము, ఈ వాస్తవాలు. అయినప్పటికీ కూడా మనం మేము ఉన్నాము అని చెప్పి చెప్పేదానికి, భుజం తట్టేదానికి, మేము ఉన్నాము అని చెప్పి ఆదరించేదానికి మేము అనే ఉద్దేశంతో చేసేటువంటి కార్యక్రమాలు, ఇది రాజకీయాలు ఏమున్నాయి దీనిలో? అది పవన్ కళ్యాణ్ గారిని చేయనివ్వండి, లేదా చంద్రబాబు గారు చేయనివ్వండి, లేదంటే ఇంకొకరు చేయనివ్వండి, మరి మీరెందుకు చేస్తారు? మీరు ఎందుకు చేస్తానన్నారు ఆ రోజు? అయ్యా రామకృష్ణ గారు, మీరు వ్యవసాయం గురించి మీ పార్టీ చెప్తే నవ్వుతారు అందరు. ఇప్పుడు అదే ఇప్పుడు సరే ఇప్పుడు ఇప్పుడు ప్రతిదీ వ్యవసాయ గోవిందరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత డిస్ట్రెస్ లో ఉన్నదో వ్యవసాయము, ఎన్ని వేల మంది చనిపోయినారో. మీరు కూడా ఇప్పుడు అదే చెప్తుంది అవాస్తవాలు. నేను చాలా సార్లు చెప్తున్నాను, మళ్ళా మీటింగ్ ద్వారా కూడా చెప్తున్నాను, చేసింది చెప్పుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ, మేము చెప్పుకోలేకపోయాం. నేను దాన్ని అంగీకరించడానికి చాలా బహిరంగంగానే అంగీకరించేవాళ్ళు నేను ఒకడిని. ఇప్పుడు వీళ్ళు చేయకుండానే మాట్లాడేది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను అక్కడి నుంచి రావాలి మాట్లాడాలంటే ఆ రోజు ఆయన డైల్ ఏదో ఒక నెంబర్ ఇచ్చి అది దానికి చేయమన్నారు. నేను ఆ రోజు కూడా నేను మాట్లాడాను, ఆ రోజు కూడా టీవీలో మాట్లాడిన సందర్భంగా కూడా, లేదంటే బయట నుంచి ఇలా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనటువంటి సంఘటనలో ఆ రోజు కూడా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఇచ్చారు, అసలు రైతు అనేవారు చనిపోవడానికి లేదన్నారు. ఈరోజు రైతుకు సంబంధించి కనీసం సరే ఇవన్నీ వదిలిపెట్టండి. మనందరం కూడా నెలకో రోజుకో 10 రోజులకో ఏదో ఒకటి ఆదాయం వస్తుందండి మనకి. ఒక నెల జీతంలో 4 రోజులు లేట్ అయితే బాధపడుతూ ఉంటాం. వాళ్ళు రైతుకి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది ఆదాయం, ఒకే ఒక్కసారి వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా పండించి మీరు తోలుకుని ఈ రోజుకి రూపాయి ఇవ్వాల, ఈ రోజుకి 800 కోట్లు 1000 కోట్లు బకాయి ఉందో చెప్పమానండి, అధికారికంగా చెప్పమానండి. ఇవన్నీ రైతును వాళ్ళు చూస్తామని చెప్తే మేము వింటా ఉండాలి ఇక్కడ కూర్చుని. నేను అనేది అదేమంటే మీరేం చేశారని మమ్మల్ని అంటే, మేమేం చేసామో ఏం చేయలేకపోయామో అది చర్చ కాదు ఇక్కడ. మీకు మీరేం చేస్తున్నారనేది, మీరు ఏం చేస్తామని ప్రజల్లోకి వచ్చారనేది, మేమేం చేసామనే చర్చ కావాలంటే ఇప్పుడు మన కంపారిజన్స్ కావాలంటే ఏదంటారు ఇత్తు ముందా చెట్టు ముందా అలాగే తెగేది కాదు. ఎస్ మాకు అధికారం ఇచ్చారు, మాకంటే బ్రహ్మాండంగా మీరు చేస్తారని చెప్పి మీకు 151 సీట్లు ఇచ్చారు. మీరే అద్భుతమే, మీరే చెప్తున్నారు మాకు 151 సీట్లు 50% అసలు మా ఇష్టం, రాష్ట్రాన్ని ముక్కలు చేసేసిన ఎవరిని ఏం చేసేసినా మాకు ప్రజాబలం ఉంది, ప్రజాస్వామ్యంలో అది మెజారిటీ ఉన్నవాడే రాజు కాబట్టి మా ఇష్టం రాజరేఖం ద్వారా చేసుకుంటామని మీరే మాట్లాడుతున్నారు. మమ్మల్ని అడిగేవాడే ఎవడు, అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు? మాకు కదా అన్నీ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమయ్య బాబు మీరు ఏం చేశారో చెప్పండి అని, మా గురించి ఎందుకు? ఇప్పుడు మేము వచ్చిన రోజు ఏం చేస్తాము ఏం చేయలేదు ఇది మీద దానికి రైతులకి ఏ విధంగా రకాలైనటువంటి ఈ రోజు రైతుకి ఒక నిమిషం వ్యతిరేకంగానే మాట్లాడతారు కదా నందుగారు. సార్ నేను ఇక్కడ మాట్లాడుతుంది సార్ గోవింద రెడ్డి గారు, సరే సహజంగా రాజకీయ పార్టీగా మీకు వ్యతిరేకంగానే మాడాలి, కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు స్ట్రైట్ అవే బొలిశెట్టి గారు ఒక ప్రశ్న వేశారు, రాజకీయ పార్టీ కాసేపు పక్కన పెడదాం, చనిపోయిన వాళ్ళు కౌలు రైతా కాదా,
కౌలు రైతు అయినప్పుడు వారు ఎందుకు చనిపోయారు అనేటువంటిది మీ దగ్గర ఏమైనా నిర్ధారణ ఉందా? ఉండుంటే మీరేమైనా సహాయం చేశారా? ఇదే కదా ప్రశ్న దానిలో. ఖచ్చితంగా మీరేమైనా సహాయం చేశారా? దీనికి ప్రొల్సెట్ గారు అడిగినా అది అడగాలి, నందు గారు అడిగినా అది అడగాలి, ఇంకెవరిని అడిగినా అది అడగాలి. అది చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పలేక తెలుగుదేశం గారు సార్ చెప్పండి సార్ చెప్పండి రామకృష్ణ గారు. ఇప్పుడు మీరు నేను చెప్తున్నాను కదా, వ్యవసాయంలో సంక్షోభంలో కానీ వాళ్ళు రైతులకు అన్నట్టుగా ఫిక్స్డ్ ఇన్కమ్స్ కానీ అనేక ఒడుదుడుకులు ఉంటాయి, కానీ దాన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నామనేటువంటి విషయం. ఈయన కొంతమంది దగ్గరికి పోయి ఈయన 100,000 రూపాయలు అక్కడ ఇవ్వడం అనేది ఇట్ ఇస్ ఎ పొలిటికల్ మూవ్. ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఆయన ఎన్ని ఇప్పుడు ఇన్ని ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల కుటుంబాలు వ్యవసాయదారులు ఉన్నారు. ఈ గెస్టర్ వల్ల ఓకే 1,00,000 రూపాయలు ఇవ్వడం వల్ల దానివల్ల ఏమి సాధించలేమండి. నేను ఏమంటానంటే, అయ్యా మీరు ఇట్లా ఉంది ఈ పరిస్థితులు అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళడము వాళ్ళను కొంచెం ఆనెస్ట్ గా మాట్లాడతారు కొన్ని విషయంలో. రామకృష్ణ గారు ఆనెస్ట్ గా మీరు చెప్పండి, ఈజ్ ఇట్ నాట్ ఏ పొలిటికల్ మూవ్? మనము ప్రజలు అదే ఉన్నాయి. నేను ఒక మాట గోవింద్ రెడ్డి గారు, వ్యత్యాసాలు లేవని చెప్పడం లేదు. ఒక మాట అండి సార్, 100% పొలిటికల్ మూవ్. ఒక మాట గురించి ఒక నిమిషం అండి సార్. సార్ రాజకీయ పార్టీ రాజకీయ మూవ్ అది ఎట్లా ఉంచుతాం? ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మీ నేను అనేది ఏంటంటే, మేము సహాయం చేస్తున్నాం కదా, మేము ఈరోజు వెళ్ళి సహాయం చేయటం మేము చేసాం కదా, మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే నేను అడుగుతా పొలిసెట్ కానీ, పోనీ మీరు అన్నట్టు కానీ పెద్ద మనిషి కానీ అడుగుతా రాజకీయ పార్టీ. అసలు నేను అనేది మీరు ఏజ్ ఆయన అడిగారు కదా స్ట్రైట్ అవి, ఇదే టీవీలో అడిగారు, ఇప్పుడే అడిగారు, మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేను అడుగుతా పోని, మీరు అన్నట్టుగా ఆనెస్ట్గానే ఏమండి పొలిసెట్ గారు, మరి వాళ్ళు అంత సహాయం చేస్తుంటే మీరు వెళ్ళేందుకండి? ఏదో ఇప్పుడు అక్కడ ఎవరో 1,00,000 రూపాయలు చనిపోతే 1,00,000 రూపాయలు కంపెనీకి ఇప్పించారు, కంపెనీ అదే కంపెనీలో వైజాగ్లో కంపెనీలో చనిపోయే కార్మికులు సంతోషం, కంపెనీ నుంచి ఇప్పించారు. చనిపోయిన వాళ్ళకి ఎంతమందికి ఇన్ని కోట్లు ఇప్పించారు? ఎందుకు ఇప్పించట్లా మీరు? అంటే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రాణాలు కొంత ఒక 5 మందికో 10 మందికో మాత్రమే పరిమితమా? 1,00,000 రూపాయలు విలువైన ప్రాణాలు 5 మందికో 10 మందికో పరిమితమా? వెళ్ళారు సంతోషం. నేను ఈరోజు కూడా సార్ మీరు అన్నట్టుగా ఆనెస్ట్గానే చెప్తున్నా, 1,00,000 రూపాయలు ఇప్పించారు. 1,00,000 రూపాయలు ఇప్పించినప్పుడు ఆ కంపెనీ నుంచి మిగిలినటువంటి ప్రాణాలకు ఎందుకు 1,00,000 రూపాయలు విలువ కడతలా? కనీసం 10 లక్షలు విలువ కడతలేదే మీరు? వీటి ప్రశ్నలు అడగొద్దాం మేము. ఖచ్చితంగా రైట్ సార్. గోవింద్ రెడ్డి గారు, నేను చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తాను, నేను మీతో మాట్లాడతాను. అలాగే బ్రేక్ తర్వాత నేను లక్ష్మీనారాయణ గారితో కూడా ఈ విషయం మాట్లాడాలి ఖచ్చితంగా, యాజ్ ఎ సీనియర్ అనలిస్ట్ ఆయనకి వివరం. గోవింద్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు క్లియర్గా విన్నారు, అంటే రైతులు అనేక కారణాల వల్ల చనిపోతుంటారు మనుషులు అన్నాక ప్రతిదాన్ని మనం దీని కింద లెక్కేయకూడదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాంతోపాటుగా అసలు రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం మాదే, అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం మేము అనే మాట కూడా చెప్తున్నారు. అంటే దీని మీద రకరకాల వాదనలు, ఆయన టీడీపీని ప్రశ్నిస్తున్నారు, టీడీపీ సహజంగా వైసీపీని ప్రశ్నిస్తుంది, అఫ్కోర్స్ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళనే ప్రశ్నించాలి కూడా వైసీపీని. వాట్ యు సే, మీరేం చెప్తారు నిజంగానే రైతుల కోసం వైసీపీ ఏం చేస్తుంది? నందు గారు, గోవింద రెడ్డి గారి వ్యాఖ్య నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వారు స్వయంగా రైతుల మధ్య, అందులో కరువు పీడిత రైతుల మధ్య, మెట్ట ప్రాంత రైతుల మధ్య జీవిస్తా ఉన్నారు. రైతాంగం ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయో వారికి బాగా స్పష్టంగా తెలుసు. అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన సమర్థించుకుంటూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. రైతుల సమస్యలకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగ సమస్యల పైన స్పందించే ప్రొఫెసర్ జయతి ఘోష్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆమె అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆమె లోతైనటువంటి అధ్యయనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను చేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అది అమలుకు నోచుకోలేదు. ఆ పూర్వరంగంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలన్నీ, వామపక్ష రైతు సంఘాలే కాదు అన్ని రాజకీయ పార్టీల రైతు సంఘాలు కలిసి ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆత్మహత్యలకు గల కారణాలన్నీ లోతుగా అధ్యయనం చేసి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అందులో అమరజీవి ఇవాళ లేరు ఆయన, కొల్లి నాగేశ్వరరావు గారు, అలాగే ఇప్పటికీ జీవించున్నటువంటి మన మధ్య ఉన్నటువంటి సారంపల్లి మల్లారెడ్డి గారు, ప్రొఫెసర్ ఆర్ కేఆర్ చౌదరి గారు, ప్రసాదరావు గారు, హరిబండ,
వీళ్ళందరూ కూడా ఉన్నారు, మన మధ్య ఉన్నారు. వాళ్లను ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాళ్ళు అనంతపురం, కర్నూలు, కడప రాష్ట్రంలో ఉండేటువంటి ఆనాటి జిల్లాలన్నీ తిరిగారు. వాళ్ళకు తెలుసు, వాళ్ళకేమి రాజకీయాలు లేవు కదా, వాళ్ళ అకాడమిషియన్స్ కదా. మరి ఆ నివేదిక కూడా అమలుకు నోచుకోలేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఎందుకు వ్యవసాయ సంక్షోభంలో ఉన్నదో లోతైన అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీనే, అది మన ముందు ఉన్నది కదా. దాని మీద దాన్ని అమలు చేయండి అని ఏడాది పాటు దేశవ్యాప్తంగా మొన్ననే ఆందోళన కూడా జరిగింది. నేను ఎందుకంటున్నానంటే రైతుల సమస్యలు ఆత్మహత్యలకు రాజకీయ కోణంలో చూసి రంగులు పొలమడం అనేటువంటిది దుర్మార్గం, అత్యంత దుర్మార్గం. ఇవాళ జగ్గయ్యపేటలో మద్యం తాగి, కల్తీ మద్యం తాగి చనిపోతే సహజ మరణాలే, ముఖ్యమంత్రి శాసనసభలోనే ప్రకటిస్తారు. అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ మహిళల పైన ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులు సంతకాలు పెట్టించుకుంటారు బలవంతంగా, సహజ మరణమని. ఎందుకు ఇవని? అలాగే వైజాగ్ లో ఒక పరిశ్రమ, అక్కడ ప్రమాదం జరిగింది, దానికి కారణం అక్కడ భద్రతా చర్యలు తీసుకోకపోవడం. కానీ ముఖ్యమంత్రి గారే హుటాహుటిన పరిగెత్తి 1,00,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఏనాడు లేదు చరిత్రలో అంత పెద్ద మొత్తం. అందరం సంతోషించాం, హర్షించాం. అన్ని చోట్ల అలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కూడా దోహదపడుతుందని, పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకోవడానికి, భద్రతా చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది అనుకున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి 1,000,000 లక్ష ఇస్తే సమస్య పరిష్కారం కాదు. ఒక్కొక్క కుటుంబానికి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అప్పు ఉన్నటువంటి వాళ్ళకి, ఆ కుటుంబం వీధుల పాలైనటువంటి వాళ్ళకి, ఏ ఆధారం లేనటువంటి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఈ రోజుల్లో ఈ పెరిగినటువంటి ధరవరల మధ్య ఏమొస్తుంది అది? కానీ అది ఏంటి కనువిప్పు ప్రభుత్వానికి, సమాజానికి కూడా, సమాజానికి కూడా. ఎందుకు కౌలు రైతులు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? అది మెట్ట ప్రాంతాల వాళ్లే కాదు, కరువు పీడిత ప్రాంతాల్లోనే కాదు. సత్యాగారు చెప్పినట్టు తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, అమరావతి పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో 2-3 నెలల క్రితం ఒక రైతు చనిపోవడం జరిగింది, కౌలు రైతు. వీటన్నింటినీ మరి యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఉన్నది, పోలీసు యంత్రాంగం ఉన్నది, వ్యవసాయ శాఖ ఉన్నది, వాళ్ళందరూ అధ్యయనం చేసిన తర్వాతనే అవి ఆత్మహత్యలు ఎందుకు జరిగాయి? సహజ మరణమా, ఆత్మహత్య? పురుగుల మందు తాగారా, ఉరేసుకున్నారా, ఏ విధంగా చనిపోయారనేటువంటి తెలియదా? పురుగుల మందు తాగితే సహజ మరణం అవుతుందండి? ఒక చిన్న ఆధారం చాలు, పురుగు మందు తాగారు పొలంలోకెళ్ళి, ఆ చూసిన పొలాన్ని కడుపు మండిపోయి ఏంటి బతుకు అని, ఎలా కుటుంబాన్ని గడ వెళ్ళదీయాలి అని. ఆ పురుగుల మందు తాగింది సహజ మరణం అంటే ఎవడన్నా నమ్ముతాడండి? చెవుల్లో పూలు పెట్టుకున్నాడైనా, అమాయకుడైనా? అందువల్ల సహజ మరణాలు కింద ఒక్క మాటతో, తేలిక భావంతో అధికారంలో ఉన్నాం కాబట్టి మాట్లాడితే సమాజం అప్రిషియేట్ చేయదు అంటున్నాను నేను. ఖచ్చితంగా ఆ గ్రామాలకు వెళ్ళి గ్రామ సభలు పెట్టండి. ఆ రైతులు చెప్తారు, ఆ మహిళలు చెప్తారు, ఆ పిల్లలు చెప్తారు. పిల్లలకు, ఆ కుటుంబ పిల్లలకి రాజకీయాలు తెలుసా? వాళ్ళ నాన్న ఎందుకు చనిపోయాడో తెలుసు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెబుతారు కదా. గ్రామ సభలు పెడితే తెలుస్తుంది కదా, ఆ ఊర్లో అన్ని రాజకీయ పార్టీలో ఉండవచ్చు కదా. అందువల్ల దయచేసి చులకన భావంతో కౌలు రైతుల యొక్క మరణాలను సహజ మరణాలు అన్నద్దని నేను గోవింద్ రెడ్డి గారు లాంటి పెద్దలకు విన్నవిస్తున్నా. అలాగే నందుగారు, ఒక మాట, అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదైనా స్పందించాలి. అధికారంలో లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే, చరిత్ర పుటలను తవ్వేస్తే ఏం ప్రయోజనం? ఇవాళ అధికారంలో ఉన్నారు, వీటిని నివారించాల్సిన బాధ్యత వాళ్ళది, ఈ కుటుంబాలను ఆదుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఖజానా నుంచి తెచ్చారు కదా, ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తారు, ప్రజల పన్నుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బు ఇస్తారు. ఆయన కస్టోడియన్, ప్రభుత్వాన్ని అడగడము, నిలదీయడము, గుర్తు చేయడం అంటే ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతారు. అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు అని ఒక మాటతో కొట్టేస్తే సరిపోతుందా? బాధ్యత కలిగినటువంటి వ్యాఖ్యానది. ఖచ్చితంగా రైట్ రైట్ ఈ అంశం పై నేను గోవింద్ రెడ్డి గారితో మాట్లాడతాను. గోవింద్ రెడ్డి గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి నేను సత్య గారితో మాట్లాడతాను. సత్య గారు, ఇంతకుముందు గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకటే మాట అన్నారు, ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా అది ఉపయోగపడుతుందా,
ఇది కేవలం ఒక పొలిటికల్ మూవ్గానే మేము చూస్తున్నాం అనే మాట ఆయన అన్నారు. అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం అవుతుందండి. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, స్వయంగా అది ఇస్తున్నప్పుడే 5 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తున్నప్పుడే మనం ఇచ్చే 1 లక్ష రూపాయలు ఏమీ కాదు, కానీ ఒక భరోసా ఇస్తుంది, వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ఆత్మహత్యకు పొరుగు ఇంకొక రైతు ఆత్మహత్యకు గురి కాకుండా నా వెనకతలా ఉన్నారు అనేది. ఎందుకంటే ముఖ్యంగా 1 లక్ష రూపాయలు ఇస్తూ ప్రభుత్వానికి గుర్తు చేయడం అండి. ఆధారాలతో అనంతపురంలో 170 మంది చనిపోయారు, కర్నూలులో 373 మంది చనిపోయారు. ఇది స్వయంగా ఈ ప్రభుత్వ ఎస్పీ ధృవీకరించి ఆర్టీఐలో ఇచ్చిన విషయం. వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారో చెప్పమానండి గోవింద్ రెడ్డి గారికి. మొత్తం భారతం అంతా ఏం చేసి ఎందుకు మనకి ఇప్పుడు ఎనికేమో ఎవరు చనిపోయినా రాజన్ గోదావరి యాత్ర చేసినప్పుడు ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు, కంటెస్ట్ చేసిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు చనిపోలేదు, ఎవరు చనిపోలేదు, ఆఖరి కొడుకు చనిపోలేదు. కానీ ఎవరో అందరూ ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అక్కడికి వెళ్ళి ఓదార్పు కాగలింపులు ముద్దులు అన్ని చేశాడు ఆయన. ఆయన చేస్తేనేమో రాజకీయం కాదు, ఇంకెవరు చేసినా అది రాజకీయం. ఇక్కడేమంటే ఎన్నాళ్ళు వెయిట్ చేశారండి, 3 సంవత్సరాలు వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయమంటారు? మొదటి సంవత్సరం చనిపోయిన కౌలు రైతులకి 1019 మంది కౌలు రైతులు అఫీషియల్గా డిక్లేర్డ్, దాంట్లో ఎంతమందికి ఇచ్చారు? 7 లక్షల చట్టం తెచ్చింది మా ప్రభుత్వం అన్నారు ఇందాక గట్టిగా. 7 లక్షల చట్టం తెచ్చారు, ఎంతమందికి ఇచ్చారు? 7 గురికి కూడా ఇవ్వలేదు. ఆ 7 గురిని ప్రాసెస్ లో పెట్టారు. 3000 మంది చనిపోతే 7 గురికి ఇచ్చామని చెప్తే సిగ్గుండాలి కదండి ప్రభుత్వానికి చెప్పడానికి. ప్రతిదానికి అవకతలాగా మా ప్రభుత్వం చాలా మంచిది, బట్టన్ నొక్కితే డబ్బులు ఇవ్వదు, బట్టన్ నొక్కితే ఎక్కడి నుంచి చనిపోయారు డబ్బులు? తాతగారి నుంచి తెచ్చారా? 5 లక్షల కోట్లు అప్పు చేసి 130,000 కోట్లు దానం చేస్తున్నారు. మిగతా డబ్బు అంతా ప్రజలు ఇచ్చిందే కదా, మా నెత్తి మీద పెట్టిన అప్పే కదా, వీళ్ళు తాతగారిదేం కాదు కదా. మీరు చనిపోయారా లేదంటే దానికి సమాధానం లేదు. మొత్తం కాకమ్మ కథలు అన్ని చెప్తున్నారు. స్ట్రైట్ గా చెప్పండి, ఇవాళ అనంతపురంలో 170 మంది చనిపోయారా లేదా? మీరు ఎంతమందికి ఇచ్చారు? ఒక్క ప్రశ్న చెప్పండి, ఎంత కథలు వద్దు నాకు. రైట్, యా గోవింద్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు నేను అజ్ఞానిని, ఆయన విజ్ఞాని అయినటువంటి ఆయన వ్యవసాయం ఎప్పుడన్నా చేసినారా? లేకపోతే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా వ్యవసాయం ఏమన్నా బట్టి చేశారా? ఇవన్నీ ఊరిక. అంటే నేనేమంటానంటే అండి, ప్రభుత్వానికి బాధ్యత ఉండదు, బాధ్యత ఉండకూడదు అని నేను చెప్పడం లేదు. ప్రభుత్వం చాలా బాధ్యతగానే వ్యవసాయం మీద అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రము, ఇది చాలా వరకు డైవర్సిఫై చేయాలి. వ్యవసాయం మీదనే కాకుండా పరిశ్రమలు కానీ, లేకంటే మనకు ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు మనం విడిపోయిన తర్వాత తెచ్చుకున్నాం. అదేవిధంగా సర్వీస్ సెక్టర్ కానీ చేయాలి. ఇంత లోపల వ్యవసాయదారులు ఇబ్బంది పడకూడదు అనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అందుకనే దీనికి ప్రూఫ్ నేను చెప్పడం కాదండి, భారతదేశం యొక్క నీతి ఆయోగ్, దాంట్లో కంట్రోల్ ఉన్నటువంటి నీతి ఆయోగ్ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు మాట్లాడండి. మనం ఏం చేస్తున్నాము? మీరేదో అట్లా కాదా బాబు, చెప్పనండి. ఏదో మీ పవన్ కళ్యాణ్ 1 లక్ష రూపాయలు ఇచ్చి మేమేదో అంత వ్యవసాయాన్ని మంత చేస్తున్నామని రాజకీయ డబ్బా కొట్టుకుంటే ఏం మేలు? నేను నందు గారు, వ్యవసాయము వ్యవసాయ పరిశ్రమలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం నెంబర్ 1 గా ఉంది అని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి కితాబిచ్చినటువంటి పరిస్థితి అండి. ఈనాడు వ్యవసాయంలో ఉండేటువంటి ఉత్పత్తులను హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైస్ గాని అన్ని విషయాలను కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటిది ఆంధ్ర రాష్ట్రం. అంటే వ్యవసాయదారులకు ఇబ్బంది కేంద్రాల్లో గోవింద్ రెడ్డి గారు అన్ని కూడా దయచేసి ఏమనుకోవద్దు. అంటే ఒక విషయం లెట్ మీ క్లారిఫై. అంటే మీరు ఒక జనరలైజ్డ్ ఆన్సర్ మీరు ఇస్తున్నారు, అది మీరు చెప్పేది రైటా రాంగ్ అనేది అది దట్స్ డిఫరెంట్ టాపిక్. సో మనం స్పెసిఫిక్గా మాట్లాడుతున్న అంశంలో ఇందాక నుంచి సత్య గారు ఒకటే ప్రశ్న, ఎంతమంది రైతులను ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించింది, వారికి మీరు చెప్తున్నట్లుగా 7 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అంటున్నారు కాబట్టి పథకం కింద ఎంతమందికి ఇచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న ఆయన రిపీటెడ్గా రైజ్ చేస్తున్నారు. అండ్ రెండోది దయచేసి దానికంటే ముందుగా దయచేసి ఒక విషయాన్ని మీరు ఇంతకుముందు అన్నారు, చనిపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి, సహజంగా చనిపోవడం అనేది సహజమే కదా అది అంటూ ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు.
అంటే ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. అంటే మీరు సీనియర్ అయి ఉండి మీరు ఒక రైతు అయి ఉండి ఒక రైతు అయి ఉండి ఒక సీనియర్ పొలిటికల్ గా కూడా మంచి ఆలోచన వ్యక్తి అయి ఉండి డోంట్ టేక్ దట్ వే నందు గారు. యా ఇప్పుడు చాలా మంది చనిపోతూ ఉంటారు, వీళ్ళు డిస్ట్రెస్ లో కూడా చనిపోయి ఉండొచ్చు, అనేక కారణాలు ఉంటాయి. నా దగ్గర ఇప్పుడు 150 మంది కూడా 200 మంది కూడా చనిపోయి ఉండొచ్చు. రైతులకు చాలా చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి అష్యూర్డ్గా ఇన్కమ్ రాదు, అనేక ఫ్యాక్టర్స్ మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు. వచ్చే వర్షపాతం గాని నీటి శాతం గాని ఇంత పురుగులు అంటే ఇబ్బందులు వచ్చిన తర్వాత అంత పంట వేసినా కూడా ఆ పంట చేతికొస్తుందా అనేటువంటిది ఒక అన్సర్టినిటీ ఉంటుంది. దానికి తోడు మార్కెటింగ్ ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే ఈనాడు భారతదేశంలో ప్రతి ఒక్క గ్రెయిన్ కూడా సర్ప్లస్ లేక వచ్చింది. ఇప్పుడు మీరు మీరు చూస్తుంటారు తెలంగాణలో వరి పంట కొనడం లేదని పెద్ద పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఫుడ్ గ్రెయిన్స్ సర్ప్లస్ అయింది. ది మెయిన్ ప్రాబ్లం, ఒకప్పుడు మనము స్కేర్సిటీ ఉండేది ఫుడ్ గ్రెయిన్స్, ఇప్పుడు మన గోడౌన్లలో లక్షల టన్నులు సర్ప్లస్ అయింది. ఇవంతా కూడా పెద్ద ఎత్తున మనం ఉన్నటువంటి నిధులను వ్యవసాయదారులకు అనేక మందికి స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఇది కౌలు రైతులు బాగుపడట్లేదు కాదండి, ఇప్పుడు వచ్చిన డబ్బంతా కూడా ఏ ఒక్క సెక్షన్ కి ఖర్చు పెట్టలేము. ఓకే ఇప్పుడు వారు ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పినారు వాళ్ళ పార్టీలో ఖచ్చితంగా ప్రభుత్వం ఎగ్జామిన్ చేస్తుంది ఎందుకు డిస్ట్రెస్ అయింది, ఏంటి ఇబ్బందులు వస్తుంది అనేది ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తుంది. నేను రైతులను గాని చనిపోయిన వ్యక్తులను గాని ఎక్కడ కూడా అవమానం చేయడం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఊరికి అట్లా ప్రొజెక్షన్ చేయడం తప్పు. ఈ ప్రభుత్వం వ్యవసాయానికి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూడండి, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ గాని గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన రిపోర్ట్ గాని లక్ష్మణ గారు చాలా చదువుతారు కదా, వ్యవసాయము నీటి పారుదల రంగంలో ఆయన నిపుణులే కదా, ఇచ్చినటువంటి రిపోర్ట్ కాకుండా మనం ఒక పొలిటికల్ యాంగిల్ తో మాట్లాడితే మీకు ఎక్కడ కూడా పాజిటివిటీ కనపడదు. నీతి ఆయోగ్ రిపోర్ట్ కేంద్రం ఇస్తున్నటువంటి ఈ కితాబుల గురించి మాట్లాడారు, ఈ విషయం మీద ఒకసారి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం నేను మాట్లాడిస్తాను లక్ష్మీనారాయణ గారిని, ఆ తర్వాత మీ దగ్గరికి నేను వస్తాను రామకృష్ణ గారు. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్, ఇంతకు ముందు కూడా గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతూ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను చూడండి, లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల కోసం చేస్తున్నటువంటి ఈ తీసుకొచ్చినటువంటి పథకాలను చూడండి, మా అంత బాగా ఎవరు చేయడం లేదనే మాట రిపీటెడ్గా చెప్తున్నారు. సో మీకు ఈ విషయంలో మంచి అవగాహన ఉంది కాబట్టి వాట్ యూస్ ఒక్క నిమిషంలో మీరు చెప్పండి, తర్వాత రామకృష్ణ గారు నీతి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని ఎవరు అనరు. ఇప్పుడు 13,500 సంవత్సరానికి 13,500 రూపాయలు రైతులకి సహాయం చేస్తున్నారు, అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నది. సరే, ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇస్తున్నారా తగ్గిస్తున్నారా ఆ విమర్శలు పక్కన పెడదాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత సహాయం చేస్తున్నది. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పారు, ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనేటువంటి విమర్శలు కొన్ని ఉంటే ఉండవచ్చు, కానీ మూలధనం 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించామని చెప్పారు. అది ఆ 3,000 3,000గా చెబుతూ ఉంటారు, కానీ అది విడుదల చేసి దాని ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర కల్పించారా లేదా అనేటువంటిది మనం నిశ్చితంగా పరిశీలన చేయాలి. ఇక నీతి ఆయోగ్ లేకపోతే గుడ్ గవర్నెన్స్, వీళ్ళ యొక్క పారామీటర్స్, కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారు, దానికి సంబంధించినటువంటి పరిశీలన చేస్తారు, అభిప్రాయ సేకరణ చేస్తారు, కొంత సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు. అవే కొలబద్దలుగా మనం చెప్పుకుంటూ కూర్చుంటే లాభంలే. ఇవాళ కౌలు రైతుల మరణాలను గురించి ఆత్మహత్యలను గురించి మాట్లాడుకుంటున్నాం, అది వాస్తవమా కాదా అది నిగ్గుదేలాలి. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదా లేదా, ఇది సహజ మరణాలని కొట్టేస్తే సరిపోతుందా, కేవలం రాజకీయ కోణంలో రాజకీయ విమర్శలు చేస్తే తిరస్కార భావంతో మాట్లాడితే సరిపోతుందా. సమస్య ఇది, వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది, ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నదని దేశవ్యాప్తంగా అన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మనం మన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకించి కౌలు రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన సొంత ఆదాయం నుంచి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వెళుతున్న నేపథ్యంలో చర్చ జరుపుతున్నాం. అందువల్ల ఈ సమస్యను సమస్యగా చూడాలి, ఆ సమస్యను సమస్య లేదని చూడ నిరాకరిస్తే ఆ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం అంటాను నేను.
రైట్ రైట్ యా రామకృష్ణ గారు మీరే అంటారు, అంటే ఇంతకుముందు గోవింద్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు మీరు విన్నారు, అంటే అన్ని రకాలుగా అన్ని నివేదికలు మేము అంత బాగా చేస్తున్నాయని చెబితే మీరు ఎందుకు మా మీద గొడవ చేస్తున్నారు? ఇది కేవలం ఒక పొలిటికల్ మూవే తప్పితే పవన్ కళ్యాణ్ ఇంకోటి లేదు. సో అనేది ఆయన చెప్తున్నటువంటి వాదన. గోవింద్ రెడ్డి గారు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు, కానీ నేను అంటే వారి నా విషయంలో నేను అంతకంటే ఎక్కువగా సరే చర్చలో అర్థమవుతుంది కదా మనం ఎక్కువ స్ట్రెస్ చేయటం కదా, కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వారు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా రైతుల యొక్క పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది. ఇది వాస్తవం. రైతు కుటుంబాల నుంచి వచ్చాం అందరం కూడా, ఏదో ఒక రోజు రైతు కుటుంబం నుంచి వచ్చి ఉంటారు చాలామంది ఇప్పుడు కూడా, అంతేగాని ఎవరు డైరెక్ట్గా రాదు. ఆ రైతు కుటుంబాల నుంచి వచ్చినాం, ఇంకా రైతు కుటుంబాల్లో కొనసాగుతున్నాం రైతుగా. ఆ సమస్య ఇప్పటికీ కూడా ఉంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దాని మీద చాలా రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. అంటే కౌలు రైతు రైతు పడేటువంటిది మీకు ఇందాక చెప్పాను, సంవత్సరంలో ఒకరోజు ఆదాయం వస్తే ఆ కష్టపడిన ఆదాయాన్ని కూడా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతున్నాయి తప్పించి వాళ్ళ రైతుకి సుఖం రావట్లా. ఏదో మాటలు చెప్పుకోవడానికి ఏముంది, ఏ మాటలైనా చెప్పవచ్చు, ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. ధరల స్థిరీకరణ నిధి పేరు మీద 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే దానిలో ఎంత వాడారో ఒకసారి శ్వేతపత్రాలు రిలీజ్ చేయమని నేను చెప్పేది గతంలో రాజశేఖర రెడ్డి గారి టైం దగ్గర నుంచి. ఓ మంత్రి గారు అయితే అప్పుడు ఇప్పుడు ఇప్పుడేదో మాట్లాడతా, ఇప్పుడు మీరు అన్నారు వారు గోవింద రెడ్డి గారు మాట్లాడిన సరే వారు ఎట్లా మాట్లాడినా అది పక్కన పెడితే, ఒక మంత్రి గారు మాట్లాడతా బీరు బిర్యానీ తిని తాగి చచ్చిపోతారని చెప్పి ఒలిబలి చచ్చిపోతారని ఒక ఆయన చెప్పాడు రైతుల గురించి. ఒక ఆయన చచ్చిపోతే గనక ఆత్మహత్యలు చేసుకున్న వారికి గనక కాంపెన్సేషన్ గారు ఆరోపణలు చేయకండి. మీరు సార్ సార్ మీరు అన్నారంటలేదు సార్ నేను మీరు అన్నారు గోవింద రెడ్డి గారు గోవింద రెడ్డి గారు నేను మీరు అన్నారంటే బదనాం చేయడానికి అంత దూరం తీసుకుపోవద్దు. నేను మీరు అన్నారంటలేదు మీ పార్టీ సార్ ఒక నిమిషం లిజన్ మీ నేను తెలుగు మీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్నారని కూడా నేను అంటలేదు. ఇప్పుడు ఈ మూడేళ్ళు అన్నారనలా ఈ పదాలు. అయితే వీళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడారు నిర్లక్ష్యం వహించారు ఆ పదాలు నేను తర్వాత చెప్తాను. ఇది నేను చెప్పేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలే నేను చెప్పేది. ఇది రికార్డు నేను చెప్పేది ఆయన అన్నట్టుగా నేనేమీ ఊరినే లేని చెప్పను. ఒక మంత్రి గారు ఏం చెప్పాడంటే ఇప్పుడు కనుక కాంపెన్సేషన్ ఇస్తే ఆ రోజు చెప్పినటువంటి మాటలు కాంపెన్సేషన్ ఇస్తే కౌలు రైతులకి ఆత్మహత్యలు పెరిగిపోతే అందుకు ఇవ్వటం లేదన్నాడు. ఈ వాస్తవాలు ఇవి అటు ఆ రోజు మాట మరి అక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికి రోజు రోజుకి అంటే చూడండి అంటే ప్రభుత్వం విధాన నిర్ణయం ఏమిటి మీ విధాన నిర్ణయం? రైతు చనిపోతా ఉన్నాడు, రైతుకి భరోసా కల్పించటం లేదు, రైతు ప్రభుత్వం మాది అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు గారు కూడా అదే అన్నారండి. ఇదంతా కూడా చాలా మంది గోవింద రెడ్డి గారు గోవింద రెడ్డి గారు నేను మళ్ళా మళ్ళీ చంద్రబాబు గారు అనే దాని గురించి ఇప్పుడు మీకు అధికారం ఉంది చంద్రబాబు గారికి మళ్ళీ అధికారం ఇవ్వండి ఆయన ఏం చేస్తారో అధికారం ఇచ్చి పని చేయండి అధికారం అప్పచెప్పి నువ్వేం చేస్తావా బాబు మరి నేను చేయలేకపోయావు నువ్వేమో అప్పుడు ఆ మాట చెప్పావు నువ్వు చెప్పావు కానీ ప్రజలు నీ మాట నమ్మలేదు కాబట్టి మాకు ఇచ్చారు అధికారం మేము చేయలేకపోతున్నాం మరి మీకు ఇస్తున్నాం మరి ఏమైనా చేస్తారా ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ నేను కూర్చుని ఈ మాటలు మాట్లాడాం మరి మేము వాళ్ళు కావట్లేదని చెప్పి చెప్తే మరి ఆయన చేస్తాడు లేదు అడుగుదాం వెళ్ళి. నేను చెప్పేది మీరు అడగాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని సార్ నందు గారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు పాపం పెద్దలు గోవింద రెడ్డి గారు ఒక ఆయన వస్తున్నారులేండి కస్తి ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు చర్చలకు వచ్చేది ఆయన ఒకళ్ళే కనపడుతున్నారు ఇంకా అందుకంటే నాకు ఎవరు కనపట్టలేదులేండి ఈ మధ్యకాలంలో. మేమండి నేను ఉన్నాను నేను అధికార పార్టీ ప్రతినిధిగా 5 సంవత్సరాలు అధికార పార్టీ ప్రతినిధిగా 5 సంవత్సరాలు ఉన్నాను. 5 సంవత్సరాల కాలంలో మేము ఎప్పుడు కూడా నేను నా వరకు మిగతా నాకు తెలియదు కానీ నేను ప్రభుత్వ పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాడిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాడిని. ఇలాగే బొలిశెట్టి గారు లాంటి వాళ్ళు ఎవరన్నా ఇదిగో ఇది జరిగిందా పలానా నాకు నేను చాలామంది పేర్లు చెప్తాను వీళ్ళు ఎమ్మెల్యేలే కారణం ధర్మశ్రీ చాలామంది ఎమ్మెల్యేలు ఇట్లా చర్చలో కూర్చున్నప్పుడు ఇదిగో మా ఊళ్ళో పలానాది మీరు ఇస్తా అన్నారు ఇవ్వలేదు పలానా పెన్షన్ రాలేదు మీరు అబద్ధం చెప్తున్నారు లేదా పలానాది జరిగింది మీరు అబద్ధం చెప్తున్నారంటే నేను ఎమ్మటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి సరే మన వల్ల అయినంత మటుకి అసలు ఇక్కడ ఏదో సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. కనీసం నేను మళ్ళీ అప్రిషియేట్ చేసేది గోవింద రెడ్డి గారు నీ ఒక్క విషయంలో ఏంటంటే కనీసం ఆయన అందుబాటులోకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడతానుకో ఇంటానికో ఉంటున్నారు. ఒక బాధ్యతాయుతంగా మాట్లాడేవాళ్ళు కానీ బాధ్యతగా దాన్ని తీసుకుని ఎస్ ఇప్పుడు నేను మళ్ళీ అడిగేది ఏంటంటే నేను రాజకీయంగా అడగట్లేదు. బొలిశెట్టి గారు రాజకీయ పార్టీ వేరు మా రాజకీయ పార్టీ వేరు. నేను ఆ విషయం బొలిశెట్టి గారు అడిగినా నేను అడిగినా మిమ్మల్ని అడగాలి అంటున్నాను లక్ష్మీనారాయణ గారు అడిగినా ఏమంటున్నా మీరు చనిపోయినటువంటి ఒక నిమిషం సార్ సార్ 3,000 మంది రైతులు చనిపోయారు రైతులు చనిపోయారు మీ అధికార లెక్కల ప్రకారం చనిపోయిన వారికి మీరు ఏం చేశారనే కదా మేము అడుగుతా ఉంది. దీనిలో మేము అడగకూడని ప్రశ్నే ఉంది మిమ్మల్ని కాని విషయం ఏమి అడిగాం మీరు చేయలేకపోతే చేయలేకపోయారు చేసే వాళ్ళ గురించి నీటుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది రాజకీయంగా మాట్లాడుతున్నాం చిన్నదో పెద్దదో ఇప్పుడు మీరు చేయలేకపోయారు మీరు మంచినీళ్ళు ఇవ్వలేదు సార్ మీరు ఇచ్చారు నాకు మంచినీళ్ళు అవుతున్నాయంటే ఆయన ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు అది మురికి నీళ్ళు లేదంటే దాంట్లో అరగ్లాసో సత్తు గ్లాసో మీకెందుకు ఏదో నాకు మీరే ఇవ్వాలి బాధ్యత.
మీరు మీరు బాధ్యత నెరవేర్చలేపారు. ఎవరు ఇక్కడ ఉన్నాయన నాకు దాహం అవుతుందని చూసి గోకున సత్ గ్లాసులో మంచి నీళ్ళు తీసుకొచ్చాడు. సత్ గ్లాసులో ఇచ్చాడా అంటే ముందు ఈలోపు సత్యపాద నేను అనేది కనీసం ఆ మాత్రం విఘ్నత మీరు మీరు ప్రభుత్వ పరంగా ప్రదర్శించాలి కదా అన్నాను. మీ ప్రభుత్వంలో ఒక మనిషి చనిపోతే రాజకీయ పార్టీ మీకు అండగానే కదా వచ్చి ఇస్తా ఉంది. మీ వైఫల్యం అని చెప్పి మీరు అంగీకరించి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అంటే మీరు సరిదిద్దుకోకుండా ఈరోజు దాన్ని రాజకీయం అని చెప్పి అనే అవసరం మీరు ఇచ్చారు. నిందాక అన్నట్టుగా 7 లక్షలు ఇచ్చాం, ఈయన తీసుకెళ్ళి తొక్కలో 50 వేలు ఇస్తే ఏమవుద్ది అని అంటే సర్లేండి ఏమండి మరి ఏమండి కొంచెం మీరు కూడా 7 లక్షలు చేయిపోయారా లేదు మేము కూడా కొంత కలుద్దాం అని అన్నాం అంటే అర్థం. మీరు ఇవ్వలేదు, ఇచ్చేవాళ్ళని ఎవరు ఇవ్వట్లేదు. కరోనా దగ్గర నుంచి ఇదే గోవింద్ రెడ్డి గారు అతను వ్యవసాయదారుడు అయితే ఇప్పుడు ప్రధానికి కూడా ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు ఏదైనా కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగంలో మనము ప్రభుత్వం డబ్బును కూడా చాలా జాగ్రత్తగానే మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఏదో చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేయడానికి కూడా ఉండదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఎలిజిబుల్ గా ఉంటారో ఎవరైతే ఆ విధంగా ఉంటారో 100% ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఆయన ఎక్కడో ఆయన రాజకీయం చేసినంత మాత్రాన ప్రభుత్వం సెన్సిటివ్ గా ఉండదు అని నేను చెప్పను. ఖచ్చితంగా సెన్సిటివ్ ఉంటుంది. ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. నేను ఓవరాల్ గా ఏమంటున్నాను అంటే భారతదేశంలోనే జరుగుతున్నటువంటి పరిణామాల్లో వ్యవసాయదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే స్వయంగా నాకు తెలుసు, స్వయంగా ఒక పల్లెల్లో ఉండేవాళ్ళం, ఒక చిన్న టౌన్ లో ఇక్కడ ఉంటూ గ్రామంలో వ్యవసాయం చేపించేటువంటి నాకు గ్రామ ప్రాంతాల్లో గ్రామ ప్రజలు. గోవింద్ రెడ్డి గారు సార్ నేను గోవింద్ రెడ్డి గారికి ఒక ప్రశ్న వేయాలి. సత్య గారు సార్ గోవింద్ రెడ్డి గారికి నాకు ఒక చిన్న ప్రశ్న అండి. ఆయన సెన్సిటివ్ గా ఉంటుంది ప్రభుత్వం అన్నారు కదా, ఎంత సెన్సిటివ్ గా ఉందంటే 25 మంది రైతులు మొన్నెల గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి ఆ 100,000 రూపాయల చెక్కులు ఆ బాధ్యతలు తీసుకోవడానికి. ఎందుకంటే ఆయన చెప్పారు కదా బాధ్యతాయుతంగా ఉండాలి, ఆ బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టి వాళ్ళ ఎస్పీ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని ఆర్టీఐలో కన్ఫర్మేషన్ తీసుకుని ఫీల్డ్ విజిట్ చేసి వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మేము డిక్లేర్ చేసామండి. ప్రభుత్వం మీద బాధ్యత లేకుండా విమర్శించలే. ఇప్పుడు కూడా నేను అడిగిన దానికి గోవింద్ రెడ్డి గారు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అనంతపురంలో 170 మంది చనిపోయారని అక్కడ ఎస్పీ గారు స్వయంగా ఆర్టీఐ ద్వారా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. కాజ్ ఆఫ్ యాక్షన్ సూసైడ్, ప్రొఫెషన్ ఫార్మర్, లీజ్ ఫార్మర్ అని చెప్పి క్లియర్ గా రాసి ఉంటే ఇంత చేసిన తర్వాత ఈ సెన్సిటివ్ ప్రభుత్వం ఏం చేసిందంటే నిన్న రాత్రి వాలంటీర్ని రెవెన్యూ అధికారుల్ని పోలీసుల్ని పంపించి మీరెవరు తీసుకోవద్దు, ఆ 100,000 రూపాయలు ఉదయం ఉదయం కల్లా మీ అకౌంట్లో వచ్చేస్తాయి, మిగతా 7 లక్షలు కూడా మేము ఇస్తాం, మిగతా 6 లక్షలు కూడా మీరు అక్కడ ఆ 100,000 రూపాయలు తీసుకోవద్దు, ఆ మీటింగ్ వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారు. అంటే సెన్సిటివ్గా ఉంది మాకేమంటే ఏ రకంగా వచ్చినా నిజంగా 20 రైతులకి 100,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని వెళ్లకుండా ఆపారనుకోండి అది కూడా సంతోషం. అట్లీస్ట్ ఆ మేరకు ప్రభుత్వం కదిలింది అనుకోవాలి కదా. నేను అడిగిన ప్రశ్న గోవింద్ రెడ్డి గారికి ఒకటి, ఆయన చెప్తున్న సమాధానం ఒకటి. పాప అంతకంటే ఏం చేయలేరు, ఎందుకంటే ఆ ఎస్పీఏ 170 మంది చనిపోయారు అన్నారు, ఈయన కాదనలేడు. ఈ ఎస్పీ గారు ఎంతమందికి ఇచ్చావంటే ఒకటి కూడా ఇవ్వలేదు, అది నిజమైనా సత్యమే కాదనలేడు. ఏం చేస్తారు ఇప్పుడు అడగ ఇప్పుడు అందు గురించి ప్రతిదీ రాజకీయం చేయకుండా రాజకీయం చేయకుండా. రైట్ రైట్ సత్య గారు ఒక్క నిమిషం సత్య గారు, మనతో మా ప్రతినిధి రామంజనేలు జాయిన్ అవుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పర్యటించబోతున్న ప్రాంతం నుంచి జాయిన్ అవుతున్నారు. అక్కడ వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందుగా గోవింద్ రెడ్డి గారి లైన్ సడన్గా డిస్కనెక్ట్ అయింది డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్, సారీ. రామంజనేలు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్. ఏంటి పరిస్థితి ఈరోజు, రూట్ మ్యాప్ ఏంటి, ఎక్కడ ఫస్ట్ కలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? నందు, ఏదైతే ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంతపూర్ జిల్లా నుంచి ఏదైతే కౌలు రైతులు అయితే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని పరామర్శించబోతున్నారు. అయితే రైతాంగం అంతా కూడా సంక్షేమంలో నెట్టింది. ఇంతమంది రైతులు చనిపోయినా కూడా ప్రభుత్వాలు మాత్రము పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళకి భరోసా అనేది లేకుండా పోయిందని కూడా ఈరోజు ఏదైతే జనసేన అధ్యక్షుడు అనంతపూర్ జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా
కొచ్చెరు నుంచి శ్రీకారం చుట్టారు. ఇక్కడంతా మనం చూస్తున్నాము ఇప్పటికే మొత్తము పవన్ కళ్యాణ్ ఏదైతే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్టర్ సిరిసిల్ల జిల్లా కొచ్చెరు మండలంలో గ్రామంలోని ఇక్కడ ఏదైతే రామకృష్ణ అనే రైతును పరామర్శించబోతున్నారు. వీళ్ళకి కౌలు గతంలో ఏదైతే కౌలు తీసుకొని మొత్తము వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా అప్పులపాలు అయిపోయి పూర్తిగా ఏదైతే ఆత్మహత్య చేసుకున్న తరుణంలో ఇలాంటి జిల్లా కూడా మొత్తము అనంతపూర్ జిల్లాలో 15-20 మంది కౌలు రైతులు చనిపోయారు. వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక భరోసా ఇవ్వడానికి అయితే ఈ రోజు ఈ యాత్ర శ్రీకారం చుట్టారు. మన దగ్గర ఏదో మొట్టమొదటిగా పుట్టపర్తి విమానాశ్రయం నుంచి కొచ్చెరు గ్రామం చేరుకొని ఇక్కడ కొంతమంది రైతులను వీళ్ళు విజిట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఏదో రామకృష్ణ గారి భార్య ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, మీ ఆయన ఎన్ని రోజులు చనిపోయి అసలు ఎలా ఏంటి అనేది కూడా మొదటిగా మీరు ఎంతమంది కుటుంబం, మీ పిల్లలు ఎంతమంది, ఏంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి? ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. అది ఇస్తేది రాదు మంచి. అంటే నీకు ఎన్ని ఎకరాలు సాగు చేసేవాళ్ళు? మీ సాగు చేసి చనిపోయాడు. మాకు 2 ఎకరాలే భూమి ఉండేది. అంటే కౌలుకి అంటే మీ ఫాదర్ చనిపోయారు కౌలు అంటే రైతులు అప్పుల వల్ల అంటే ఆర్థిక పరంగా వల్ల. అసలు మీ నాన్న పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు, అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీ? అప్పుడు మా నాన్న పరిస్థితి అంటే చాలా అప్పులు చేసేవాళ్ళు. 10 ఎకరాల వరకు చేసేవాళ్ళు. అప్పుడు మాకు 2 ఎకరాలు ఉండేది. చాలా అప్పులు ఎక్కువ చేశాడు. పంట వల్ల చాలా నష్టం వచ్చి అప్పుల బాధతో ఇంకా అప్పుల వాళ్ళది వేధింపులతో నాన్న చనిపోయాడు. చూసాడు రామంజనేలు చనిపోయాడు. కుటుంబానికి పెద్దది రామంజనేలు. మీ అత్తయ్య నా వాయిస్ వినిపిస్తుంది మీకు? హలో, ఒకసారి వారితో మాట్లాడండి. మరి వారి కుటుంబ సభ్యులు చనిపోతే, అప్పుల కారణంగా చనిపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? లోకల్ గా ఉన్నటువంటి అధికారులు ఎవరైనా వచ్చి కనీసం వారిని కారణం అడిగి వారికి ఏదన్నా హెల్ప్ చేసే ప్రయత్నం అధికారులు కానీ నాయకులు కానీ చేశారా? అదొకటి అడగండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారి దగ్గరికి వస్తున్నారు కదా, 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని భరోసా ఇస్తామని వస్తున్నారు కదా, ఆ విషయం మీద వారి అభిప్రాయం ఏంటో ఒకసారి కనుక్కోండి. ఓకే నందు, అంటే మొత్తానికి నందు ఇంతవరకు అయితే వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ నాన్న ఎవరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించట్లేదు అంటున్నారు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం కానీ ఏ విధంగా ఉంది బాబు చెప్పండి. అంటే మీ నాన్న చనిపోయి ఎన్ని రోజులు అయింది? ఎవరన్నా అధికారులు కానీ లేకపోతే మీ కుటుంబం అంటే అప్పు ద్వారా అప్పు ఎక్కువైపోయి మీ నాన్న ఆత్మహత్య చేసుకుంటారు, ఎవరన్నా పరామర్శించారా ఇంతవరకు? ఇంతవరకు పరామర్శించలేదు. అప్పులు ఎక్కువై చనిపోయినాడు. పరిస్థితి బాగాలేదు. ఇప్పుడైతే పరిస్థితి బాగాలేదు, అందువల్ల చనిపోయాడు. అంటే ప్రభుత్వంలో అధికారులు కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ ఇట్లాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత డేటా తీసుకోవడానికి వాలంటీర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఏమైనా సేకరించారా? అలాంటి వాళ్ళు సేకరించారు. అలాంటి వాళ్ళు వచ్చి పరామర్శించి పోయారు ఇలా జరిగిందని. అంటే రాజకీయ నేతలు కానీ ఇక్కడ ఉన్న కానీ కుటుంబానికి ఎవరు భరోసా అయితే కల్పించలేదు? భరోసా ఏం కల్పించలేదు. పర్టికులర్ గా ఇక్కడైతే అధికారులు మాత్రము ఏదైతే వాలంటీర్ల ద్వారా డేటా అయితే తీసుకున్నారు తప్ప ఇంతవరకు అయితే ఈ కుటుంబానికి, రామకృష్ణ కుటుంబానికి ఎలాంటి పరిహారము అందలేదు. అదే విధంగా రాజకీయ నేతలు గానీ లేకపోతే ఎవరన్నా కానీ మా కుటుంబానికి ఉన్నామన్నాడు కూడా ఊరు రాకపోవడంతో ఈరోజు పవన్ కళ్యాణ్ మా కుటుంబాన్ని పరామర్శించడము, భరోసా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. అయితే 2 ఎకరాలు మాత్రమే మాకు భూమి ఉన్నది, ఇక్కడ మొత్తం 10 ఎకరాల వరకు కౌలుకి తీసుకొని దాంట్లో పెట్టుబడి పెట్టి పంట రాక పూర్తిగా మా కుటుంబం అంతా కూడా పూర్తిగా అప్పుల పాలైపోయి ఈరోజు మా నాన్న ఆత్మహత్యకి దారి తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే 2 పిల్లలు ఉన్నారు, మా చదువులు అదేవిధంగా మా కుటుంబాన్ని పోషించడానికి మా మదర్ వాళ్ళ అమ్మకి అయితే చాలా కష్టంగా ఉంది అంటున్నారు. అంటే అంతో ఇంతో ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ యాత్రకి అనంతపూర్ జిల్లా నుంచి శ్రీకారం, ఉమ్మడి జిల్లా సత్య జిల్లా నుంచి శ్రీకారం చుట్టడము చాలా అభినందనీయం. అదేవిధంగా ఇలాంటి భరోసా ఈ యాత్ర వల్ల కూడా రైతులకి కొండంత అండ ఉంటుంది. ఇలాంటి యాత్రలు చేయాలి అని కూడా వీళ్ళైతే ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ ఈ రోజు 9:30 పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా కొత్తచెరు మండలంలోని ఏదైతే ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని పరామర్శించి అక్కడి నుంచి ధర్మవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతారు. ధర్మవరం నియోజకవర్గంలో కూడా 2 కుటుంబాలకి ఆయన పరామర్శించబోతున్నారు. తర్వాత అనంతపూర్ జిల్లా రూరల్లో 2 కుటుంబాలతో పాటు మన్నిల గ్రామంలో అక్కడ మొత్తం అనంతపూర్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులందరినీ కూడా అక్కడికి సమావేశమై అక్కడ వాళ్ళందరికీ భరోసా ఇచ్చి కొంతమందికి డబ్బు నగదు రూపంలో చెక్ 1 లక్ష రూపాయల వరకు పంపిణీ చేసి రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దండి కూడా రైట్.
రైట్, థ్యాంక్ యూ రామంజీలో. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి పవన్ కళ్యాణ్ గారి టూర్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాకు. రైట్ గోవింద్ రెడ్డి గారు, మనకి సమయం తక్కువగా ఉంది, ఒక్క ప్రశ్న నేను అడగదలుచుకున్నాను. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినపడతా ఉంది, చెప్పండి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టూర్ని మీరు రాజకీయంగా చేస్తున్నటువంటి ఒక స్టెప్లో భాగంగా చెప్తున్నారు, ఒక ప్రణాళికలో భాగంగానే మీరు అంటున్నారు, మీరు భావిస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ప్రాక్టికల్గా కౌలు రైతులు చనిపోతున్న మాట వాస్తవమే రాష్ట్ర వ్యాప్తంగా, దానికి సంబంధించి రైతులు కౌలు రైతులు చనిపోతున్న మాట వాస్తవమే, అప్పుల కారణంగా రకరకాల సమస్యలతో. దానికి సంబంధించి స్టాటిస్టిక్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, లేదంటే ఇప్పుడు సత్యగారు చెప్తున్నట్లుగా మేము ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న సమాచారం మేరకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మేము ఇలా హెల్ప్ చేస్తాము, లేదంటే వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయని చెప్పి ఆయన చూపిస్తున్నారు క్లియర్గా. అలాంటప్పుడు చిన్నదో పెద్దదో, ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్లుగా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేయడానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు, అంటే ఆయనే అధికారంలో లేరు, తెలుగుదేశం పార్టీ తరఫున సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి కూడా, అంటే అధికారంలో లేని వాళ్ళే ఎంతో కొంత వాళ్ళు చేయగలగడానికి ముందుకెళ్తున్నప్పుడు, అరే అధికారంలో ఉన్నప్పుడు వై కాంట్ యూ రెస్పాండ్ ఈ విషయంలో, వాళ్ళు ఏదో వెళ్తున్నప్పుడు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారో చూసుకొని, నిజంగా ఏదైనా సమస్య ఉంటే మేము పరిష్కరిస్తాం అధికారంలో ఉన్నాం కాబట్టి అని వెళ్లాల్సింది పోయి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని వాళ్ళ మీద విమర్శ చేయడం కరెక్టేనా? ఎందుకని ఇనిషియేషన్ తీసుకోలేరు? ప్రభుత్వంలో ఉండి అంత అధికారం ఉండి అంత పవర్ ఉండి చేయగలిగే సత్తా ఉన్నప్పుడు ఎందుకని మీరు ముందుకెళ్ళలేరు పాజిటివ్గా? ఎందుకని నెగిటివ్గానే ఎందుకు చూస్తున్నారు? చివరికి ఒక్క మాటకు సమాధానం చెప్పండి. నందు గారు, అంటే నాలుగైదు విషయాలండి. అంటే రాయలసీమ ప్రాంతంలో ఈ కౌలు రైతులు అనేటువంటి వారే చాలా చాలా తక్కువ అండి, మైన్యూట్, నాకు తెలిసి 1-2%. ఎందుకంటే సఫిషియంట్ ల్యాండ్ అందరికీ ఉంటుంది, చాలా మంది ఎవరైతే వ్యవసాయం చేస్తారో 2 ఎకరాలు 3 ఎకరాలు అదంతా కూడా సర్కార్ లాంటి ప్రాంతంలో చాలా మంది వ్యవసాయేతర వృత్తులకి వెళ్ళిపోతారు పెద్ద, అంటే వాళ్ళు ఫారిన్ లో అక్కడెక్కడ ఉంటూ ఈ భూములను, అక్కడ వాటర్ సప్లై ఉంటుంది అష్యూర్డ్గా, మిగతా వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు ఇక్కడ సర్ప్లస్, నెంబర్ 1. నెంబర్ 2లో దీనికంతా కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగంలో వాలంటీర్ దగ్గర నుంచి, అక్కడ ఉండేటువంటి విఆర్ఓ దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి అందరు కూడా దాని మీద ఖచ్చితంగా ఇమీడియట్ గా రిపోర్ట్ అవుతుంది, ప్రెస్ కూడా రిపోర్ట్ చేస్తుందండి ఇతను ఏ పరిస్థితిలో చనిపోతారని చెప్పి పెద్ద ఎత్తున దాని ఇమీడియట్ గా పంపించిన తర్వాత జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా కూడా 7 లక్షల పేమెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రో ఫార్మర్స్ గవర్నమెంట్, ప్రతి ఒక్క ఇష్యూ ప్రతి ఇష్యూ కూడా ఖచ్చితంగా దాంట్లోకి నిజంగా అంటే ఒక ఎంక్వైరీ అనేది ప్రభుత్వంలో చేయకపోతే ఏదైనా కూడా ప్రభుత్వ ధనం కదా, దాన్ని దాన్ని ఏ కారణాలతో చేస్తున్నాడు అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. అవును, ఒక ప్రాసెస్ అనేది ఉంటుందిలేండి, గవర్నమెంట్ కి ఎలా పడితే అలా ఇవ్వడానికి కుదరదు కదా, సొంత డబ్బులు కాదు కాబట్టి ఎవరివి, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. మన డబ్బు అయితే మనమే ఖర్చు పెట్టొచ్చు, రైట్? అంటే బట్ ఎందుకని ఇప్పుడు ఎవరైనా మంచి పని చేయడానికి వచ్చినప్పుడు ముందుకొస్తే కేవలం రాజకీయంగానే చూడడం ఎందుకు అనేది నేను అడిగిన మాట. రైట్ గారు, యా సమయం లేదు మనకి, ప్లీజ్. రైట్ రైట్ రైట్, యా సత్యగారు ప్లీజ్ ఒక్క మాటలో మీరు కంక్లూడ్ చేయండి, సమయం లేదు నాకు, ఒక్క మాట ప్లీజ్. అనంతపురంలో 170 మంది చనిపోయారని చెప్పి అధికారికంగా ధృవీకరిస్తే ఎంతమందికి 7 లక్షలు ఇచ్చారు అని చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ద్వారా ఏ రకమైన లెక్క ఉన్నా కూడా వచ్చేది, ఇలాగే ప్రతి జిల్లాలో ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, గోవింద్ రెడ్డి గారు, సత్య గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు వాళ్ళ డిబేట్లో పాల్గొన్నందుకు. పవన్ కళ్యాణ్ గారి అక్కడ పర్యటన తర్వాత అనంతపురంలో మరొకసారి మనం ఖచ్చితంగా ఈ విషయం గురించి కూర్చొని మాట్లాడదాం. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి టూర్ విషయంలో జనసేన కానీ, టీడీపీ కానీ, లేదంటే అటు బీజేపీ కానీ, ఇతర రాజకీయ ప్రముఖులందరూ కూడా కొంత పాజిటివ్ యాంగిల్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఆయనకి తోచినంత సొంత డబ్బులు పెట్టి సాయం చేసి ఒక భరోసా కల్పిస్తున్నప్పుడు తప్పేంటి దాంట్లో, ఒక మంచి పనే కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది కూడా, ప్రభుత్వానికి ఈ సందర్భంగా అయినా ఒక రకంగా గుర్తు చేసినట్లుంటుంది రైతుల సమస్యలు, ఆత్మహత్యల గురించి, లేదంటే కౌలు రైతుల సమస్యల గురించి చర్చించుకోవడానికి మనకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది ఖచ్చితంగా ఇలాంటి టూర్స్ వల్ల, లేదంటే ఇలాంటి పనుల వల్ల. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామమే, కాదని చెప్పలేము. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని కొంత సానుకూల దృష్టితో కూడా చూడడం మంచిదే, ఎందుకంటే
ఎవరు మంచి పని చేస్తున్నారు అనేది పక్కన పెడితే మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయని చెప్పి జనసేన నాయకులు అంటున్నారు. ఇంతమంది చనిపోయారు బట్ అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూడకుండా నిజంగా సమస్య ఏది ఉంటే దాన్ని పరిష్కరించే దిశగా కూడా కొంత